출발한 너무 늦구나. 아니, 보내 날텐잖아. 대기하는 날텐잖아. 정적으로 하는 날텐잖아. 몰라서 하는 날텐잖아. 무차 하는 날텐잖아. 일단 나 비슷해야 돼. 니가 잘하는 니 어떤 거울 이렇게 성숙하는 것을 내가 보자. 성육스마라나 성숙하나 컴프레헨시브 레몬베링가 안 되겠습니다. 여러 가지 라이프 스타일을 갖추는데 여러 가지 생각나는데 나는 지금 이젠가 성숙하는 대리를 못하고 మన ఇవాళ్ళని చింతి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత ఒక పాజిటివ్ మార్పుని ఎవరిని స్మరిస్తున్నా అలాంటి లాభాలు పొందుతాను. అటువంటి మహనీయుల సంస్కరణ కోసం కావచ్చు. నిజానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి నాకే వైజెస్ట్ కావట్ల మా నాన్నగారికి ఏంటి సంస్కరణ ఏంటి ఎవరైతే చూసినా సరే అంటే మా అందరికి ఒక తండ్రిలాగానే కాకుండా చాలా మంది తండ్రిలాగా మాకు పనిచేయండి. సో ఎక్కువ ఎమోషనల్ కాకుండా నేను ప్రయత్నం చేస్తాను, మీరు సహకరించండి. ఒక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. చాలా ఏళ్ళతో జరిగింది, ఒక 20 ఇయర్స్ క్రితం సుమారు. అప్పటిప్పట్లోనే ఒక మంచి జ్యోతిష్యుడిగా బాగా గుర్తుపోతున్నాను. ఫ్రీగా వచ్చే డాక్టర్ అన్నా, ఫ్రీగా వచ్చే జ్యోతిష్యుడు అన్నా, ఎంత అందరూ సలహాలు అడిగేస్తాను. లాయర్ కూడా అంతే. ఓ లాయర్ని ఒక ఫంక్షన్లో కలిసి క్వశ్చన్ ఇచ్చారు, మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 1000 రూపీస్ తీసుకుంటారు కదా. అవును, నేను నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. నేను నెక్స్ట్ క్వశ్చన్ అట్లాగే మా తమ్ముడు జ్యోతిష్యుడు చెప్పి తెలుసుకుని ఎవరు నాతో పాటు ఒక ఆర్గనైజేషన్, నేను కూడా కొన్నాళ్ళు పనిచేశాను ఎవరి ఆర్గనైజేషన్, నన్ను అప్రోచ్ అయ్యి నేను చాలా సీనియర్ అతనికి కొత్తగా జూనియర్, మీ తమ్ముడు గారు మంచి జ్యోతిష్యం అవుతుంది కదా, నా జాతకం ఇస్తారని తెలుసు చెప్తారని ఇది తెలుసుకొస్తారా. అసలు ఇట్లాంటి మీడియేషన్ నాకు ఆ రోజుల్లో అలవాటు లేదు, కానీ అడిగాడు కదా అని చెప్పేసి నేను అతని వివరాలను తీసుకుని మా బ్రదర్తో బాగా డిస్కస్ చేసి అది ఒక పాజిటివ్ సైడ్ ఉండేటువంటి జాతకం. కానీ చాలా రెస్పాన్స్ ఇవ్వకుండా కొన్ని లిటరేచర్ అవి చెప్పడం మాకు వెళ్ళాను. నువ్వు 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 ఏ ఆర్ నీ కెరీర్ దగ్గర అడిగింది, నువ్వు ఏ ఆర్ నేషన్లో ఉన్నా సరే నీకు రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం లేదయ్యా. నీ పై వాళ్ళు నేనేమి డామినేట్ చేయలేదు. నీ పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నీ కోఆపరేటివ్గా ఉన్నా లేకపోతే దూరంగా ఉన్నా అయిపోతారు. నీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ నీకు అనుకూలంగా ఉంటారు. ఇదేగా ఏ ఏ ఉద్యోగాలు కోరుతుంది అనవసరంగా పాలిటిక్స్ అవమానిస్తారు కొంతమంది. ఆఫీస్ పాలిటిక్స్ అసలు పాలిటిక్స్ అసలు ఈ పాలిటిక్స్ ఏముంది, ఎవరు పాజిటివ్ పాయింట్స్ కావాలని చెప్పడం మాత్రమే చెప్పడం కూడా. అతను చాలా ఒక రకమైన ట్రాన్స్ఫర్. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అతనికి బాగా చెప్పి అతను బాగా ఎంకరేజ్ చేద్దాం, అతను బాగా మోటివేట్ చేద్దాం అని అంటే అతను నేనందున గోల్డ్లో కాకుండా ఒక ట్రాన్స్ఫర్ ఏదో గోల్డ్ కాసేపు అయిన తర్వాత అతను చాలా పెద్ద బాంబుని అని తీశాడు. అంతా మీద అతను రెండు వెళ్ళి మీద ఆపి నన్ను క్వశ్చన్ వేశాడు. సో నిజంగా మీరు మహారాష్ట్ర పేరు చూపించారా మీ బ్రదర్కి, మీరు చూపించారా అని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్స్ ఆఫ్ మై లైఫ్. అతను చాలా జెన్యున్. నేను ఏవైతే అతనికి చాలా పాజిటివ్ పాయింట్స్ అని చెప్తున్నానో అతను కొన్ని నెలలు నాలో గమనిస్తున్నాడు. నేను చూస్తున్న ఆర్గనైజేషన్లో పై వాళ్ళు ఎవరు మీకు జరిగిరారు,
క్లియర్నెస్ ఉంటుంది బాగా సంతోషంగా ఉంటుంది వెనక్కి తిరిగి చూస్తే నాకు దీని కారణం ఏంటంటే ఆ మ్యాన్ గాడ్ అందించినటువంటి ఏసీపీ
చెప్పింది ఎంఎస్సీ అయిపోయింది ఇద్దరు కలిసి హైదరాబాద్ జాబ్ వచ్చారు. ఆయన మన శర్మ గారు, ఆయనకి మాకున్న సంబంధం ఏంటంటే ఆదివారం వస్తే శర్మ గారు ఏం చేసేవారంటే రిలాక్స్ చేయవారు. ఇలా కొన్ని దశాబ్దాలు సండే వచ్చేసిందంటే వాళ్ళ గురించి బయలుదేరి మా నాన్నగారి దగ్గర వచ్చి కూర్చోవడం. అంతే మా నాన్నగారు ఆ రోజు ఏ కారణం వలన ఆదివారం ఇంకా లేరని గెలుపునికి వెళ్ళిపోయేవారు తప్పితే మళ్ళీ వచ్చి కూర్చుని వాళ్ళ వాళ్ళకి మీరేమి కబులు చెప్పేవారు. ఏ ఒక్క రోజు ఏ ఒక్క వ్యక్తితో నాకు సంబంధించినంత వరకు లూజ్గా మాట్లాడటం మా గారు ఎవరైతే చూసినా సార్ చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. సో ఇలాంటి పాఠాలన్నీ లివింగ్ ఎగ్జాంపుల్గా ఆయన అనిపిస్తుంటే మాకున్నటువంటి చాలా పెద్ద చిక్కు ఏంటంటే ఎక్కడెక్కడ గొప్పవాళ్ళని ఆయన పరిచయం చేసేవారు, ఎక్కడ గొప్పతనాన్ని పరిచయం చేసేవారు, ప్రపంచంలో ఉన్న గొప్పతనాన్ని అంతా పరిచయం చేశారు. నేను మహా మొండికి నేను ఎవరు చెప్పినా వెళ్ళినటువంటి మొండితనం దగ్గర ఉండేది, లఫ్ట్నెస్ ఉండేది.
ఇట్లా ఎన్నో పాటలు వందలాది పాఠాలకి వారు కానీ వారి తండ్రి గారిని మా తాతగారు కానీ సాధ్యాలు వాళ్ళందరికీ పెద్దవాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని దీంట్లో తీసుకుంటూ వస్తున్నాయి. సో ఇటువంటి సంస్కరణకి ఎంతో అభిమానంతో నిజంగా చాలా ఆర్ద్రంగా వచ్చేవారు, చాలా సంతోషంగా వచ్చారు. మా బాధగారు జస్ట్ ఇలా ప్రవృత్తి లేకుండానే మీ అందరికీ వచ్చారు. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఇవాళ కార్యక్రమం ఉందని తెలుసుకోగానే కొంతమంది నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల దీంట్లో అందరూ ఇష్టమైన వ్యక్తులు కొంతమంది ఇతరులతో పరిచయం కోసం చెప్తున్నాను. మొట్టమొదటి మా శ్రీరామ్ అన్న పాటి వీళ్ళ నాన్నగారు మా నాన్నగారు మంచి స్నేహితులు, మంచి పరస్పర గౌరవంలో ఉండే మాననీయ మనీష్ నామని రెస్పెక్టెడ్ బై రెస్పెక్టెడ్. ఆయన చిన్నప్పుడు ఆయన 20s ఉన్నాయని మాకు తెలుసు. వారి పేరు నేను ఉచ్చరించకూడదు కానీ సభ దీనికోసం చూస్తున్నాను. వెంకట్రామన్ పాటి గారు ఆయన అశేష కీర్తన కంటే ఉట్టి. సో ఆయన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఒక్కరికే ఇక్కడికి వచ్చి చాలామంది 10 మందికి ఆయన చాలా మహోపకారాలు చేశారు. తనకున్న విద్యని అధ్యయన బోధన ఆచరణ ప్రచారంలో పెట్టి చాలా పెద్ద వైదికమైనటువంటి చాలా పెద్ద యూనివర్సిటీని విజయ చేయగలిగారు. ఏ రోజు మన ఇంటర్నేషనల్ 2018లో వారికి లోక హితా పురస్కారాన్ని కూడా మనం సమర్పించుకోవడం జరిగింది. అటువంటి వాళ్ళ వల్ల లోకహిత జరుగుతుంది. సో అటువంటి అద్భుతమైనటువంటి మహర్షి ఆయన క్రియేట్ చేసినటువంటి రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చగలిగినటువంటి సమర్థన మా శ్రీరామ్ అన్నమాట. ఎన్హాన్స్ చేయడంలోను ఎక్స్పాండ్ చేయడంలోను అక్కడ యాక్టివిటీస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం ఎంత సమర్థత కావాలి, ఎంతమందిని కలుపుకోవాలి, ఎన్ని ఎన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవాలి, ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. కరోనా టైంలో గురుగారు వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా నిలబడ్డారంటే ఇతను నేను అనుకున్నా ఏ టెక్నాలజీ చేశాడు, ఇంత పవర్ ఎట్లా వచ్చింది ఇక్కడికి అంటే సహజంగా గురువుల శిక్షణ వల్ల వచ్చింది, కేవలం బోధన వల్ల శిక్షణ వల్ల శ్రీరామ్ అన్నపడ్డ రెడ్డి ఉద్యోగాలు వచ్చాయి. నలుగురులో చాలా ఐఐటి రామయ్య తన వల్ల ఐఐటి రామయ్య శిష్యుడైన ఐఐటి రామయ్య దగ్గర నుంచి అలా ఇంపాక్ట్ నుంచి చాలా సంస్థలు వచ్చినంత వాళ్ళ ఉన్నత ప్రీమియర్ ఆర్గనైజేషన్ శర్మ ఇన్స్టిట్యూట్ వారు కూడా నాన్నగారు అభిమానంతో వచ్చారు. ఈ మధ్య మాధగిరి గారు వచ్చారు, మాధగిరి గారు నాకు ఫోన్ చేశారు. ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలంటే చంద్రనారాయణ గారని, ఆయన ఒక బ్యాంకర్. ఆయన చాలామంది రిటైర్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు, ఏదో ఇంట్లోనే ఏదో కాలక్షేపం చేస్తుంటారు. కొంతమంది మాత్రమే రిటైర్ అయిన తర్వాత ఎక్కువ బిజీగా మారుతారు. ఆ బిజీగా మారటం వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమాజానికి చాలా ప్రయోజనం ఉంది. తనకు ఉన్నటువంటి విజయని ఆయన వేదోత్తరానికి తన సమాజ కళ్యాణానికి బాగా ఉపయోగిస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మీకు చెప్పడానికి ఫోన్ చేసేవారంటే చింతా నారాయణ గారు సర్లేట్ ఆయన మాకు చాలా కుటుంబం చాలా సమయం బంధువులు కూడా అని చెప్పేసి చెప్పాను. చింతా నారాయణ గారు యూఆర్ ఎలా పెట్టారు పాప అని స్వామి గారు దగ్గర ఉందని ఈ అధిగమిస్తున్న టైంలో ఆ వ్యక్తి అన్న మాట నాకు ఎంత మనసులో ఎంత నాటుకోవాలంటే చాలా పెద్ద వ్యక్తి తెలంగాణ గవర్నమెంట్కి ఇరిగేషన్ కన్సల్టెంట్ ఆయన. మా నాన్నగారు పనిచేసినటువంటి స్థాయి కింద వారు ఇంజనీర్స్ చాలా పై స్థాయిలో పనిచేశారు ఆయన. అంటే తనకన్నా కొద్దిగా కింద స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తితో ఆయన అన్నమాట వాసుదేవ సింగ్ గారు ఎక్స్ట్రాడినరీ మిషన్లో ఉన్నారు. మీరు నేను కూడా రిటైర్ అయ్యాను, నా సర్వీసెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నేను మీ చిన్న తమ్ముళ్ళ పనిచేస్తాను.
నాన్నగారి లైఫ్ స్టైల్ని, నాన్నగారి గురువు గారు అయినటువంటి ఏడు సుబ్రహ్మణ్యమూర్తి గారి లైఫ్ స్టైల్ని కొన్ని నెలల ద్వారా బాగా దూరం చేయనా సరే పరిశీలించి నాకు బాగా సంతోషం ఇచ్చినటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. మీ నాన్నగారు లాంటి వాళ్ళు మనుషులు మాకు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉద్యోగాన్ని ఉపాసనగా చేసినటువంటి వాళ్ళు. వాళ్ళు ఒకసారి ఏదో మన మీద నాన్నగారిని తీసుకున్నాను ఆఫీస్కి వెళ్తే ఆయన చూపించారు. మీ అందరికీ తెలియదు వాళ్ళ దేశంలో గారి నాన్నగారి సంగతి. 28 ఇంజనీర్లు పని చేశారు నాన్నగారు మా డిపార్ట్మెంట్లో. ఆయన క్రియేట్ చేసినటువంటి డేటా, ఆయనకి ఆయన చేసినటువంటి పని మీద ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన డేటా కలిసి దాని మీద పనిచేస్తుందని చెప్పేసి నాకు చాలా ఇష్టం చేస్తుంది. ఇంటి దగ్గర కూడా చాలా పనిచేస్తున్నారు నాన్నగారు ఉద్యోగం ఉపాసన. సో ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చేసే సర్వీస్ ఒకటి వ్యక్తిగతంగా నాకు సర్వీస్. ఆ సర్వీస్ ఏంటంటే 100 మంది నాకు ఇచ్చిన ప్రజలు మన భవన శిఖర్ గారి దగ్గర ఇచ్చేసి ఒక కాల్ తీసేస్తున్నారు. ఫోన్ చేసి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు నా ప్రజల దగ్గర ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకు రీసెంట్గా నిన్న ఆయన చేసినటువంటి చపాతీలు, నిన్న ఆయన చేసినటువంటి మహోపదేశం మా మామూలు ప్రదేశంగా భారతదేశంలో కాదు మీరు పెద్ద కొడుకు, నేను వచ్చాను కొన్ని మీరు పెద్ద కొడుకు, మీ మీద బాధ్యత మీ తమ్ముడు ఎంత సమర్థం అయినా సరే నేను చెప్పాను మా తమ్ముడు బాగా సమర్థంగా నిర్వహిస్తున్నారు మా ఆయన చేస్తూ బాధించుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నంతవరకు మన బ్రాకెట్లో ఉంటాం, బ్రాకెట్లన్నీ బాధ్యత చేస్తే బ్రాకెట్ తీసేస్తే ఫస్ట్ ఎక్స్పోజ్ అయింది మీరు అని ఆయనకి ఎలా తెలుస్తుంది. ఆయన కూడా బదులు మా నాన్నగారి మీద మీ అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ కూడా నా అభినందనలు. నిజానికి ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మొదలుపెట్టాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇందాక మా అన్నయ్య గారు చెప్పినట్టుగా మాకు ఎలా ఉండదంటే ఆయన సామాన్యమైన వ్యక్తి అయితే కనుక ఎట్లా ఉండేదో తెలియదు కానీ అనేది నవనిధిలో ఉంటారు. ప్రపంచంలో అవే గొప్పవిట. మనకి హనుమాన్ చాలీస కూడా వస్తుంది, అష్ట నవనిధికే దాత అని చెప్పి. అలాంటి ఒక నిధి కాదు ఆయన, నవనిధుల్ని కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో ప్రస్తుతం మా అందరి పరిస్థితి అలాగే ఉన్నది. అంటే నా వాయిస్ చివరి వాళ్ళకి వినిపిస్తుందండి, మధ్యలో వాళ్ళకి అందరికీ. మా నాన్నగారి నేను మూడో అబ్బాయిని, నేను నా పేరు హయగ్రీవమూర్తి. వారు పెద్దవాళ్ళు, మా ఇద్దరికి మధ్యలో ఆంజనేయ శాస్త్రి గారు ఉన్నారు, వారు కూడా వస్తున్నారు.
మా నాన్నగారిని సంస్మరించుకోవడము అనే దానికోసం ఇక్కడ మనం వచ్చాము. అయితే ఆయన్ని సంస్మరించుకోవాలో ఎలా సంస్మరించుకోవాలి అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఏదో కొన్ని పాయింట్స్ రాసుకుని వచ్చాను. నేను స్పీకర్ని కాదు, అందువల్ల కాస్త చూసే నేను చదువుతుంటాను. నేను ముందస్తుగా నాన్నగారిని ఎలా చూశారు, మా పెదనాన్నగారు బాబాయ్ గారు ఉన్నారు, వీళ్ళు కూడా మా నాన్నగారు వాడు ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారిని ఎలా చూశారు అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత నేను మళ్ళీ మా నాన్నగారి దగ్గరకు వస్తాను. మా తాతగారు 72 వయసులో బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఆయన నిర్వర్తించుకొని అన్ని వాళ్ళ తల్లిదండ్రులవి, వాళ్ళ అన్నదమ్ములవి, పిల్లలవి అన్ని కూడా ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్డ్గా చేసుకొని కంచి పరమాచార్య స్వామి వారిని పట్టుకుని ఆయన సన్యాసం తీసుకున్నారు. ఆయన సన్యాసం తీసుకోవడం అంటే ఇక్కడ అని పెద్దవాళ్ళకి తెలిసి చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వాళ్ళు దైవధ్యానం కోసం ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అలా మా తాతగారు 72 ఆయన ఇల్లు విడిచి అందరినీ వదిలేసి భార్యని ఆవిడకి అన్ని ఏర్పాటు చేసి మా నాయనమ్మ గారికి పిల్లల్ని అందరినీ కూడా వదిలేసి ఆయన వెళ్ళిపోయినారు. ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఒక ఊళ్ళో ఉన్నారంటే మళ్ళీ ఆ రోజున ఆ ఊళ్ళో ఉండరు, వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఎవరితో సంబంధం పెట్టుకోరు. మన భాషలో చెప్పాలంటే భిక్షాటన చేసుకుంటూ అడుక్కు తింటూ వాళ్ళ ముందరికి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరితో కూడా సంబంధం పెట్టుకోరు. అలాంటి ఒక బృహత్తరమైనటువంటి దీక్ష తీసుకొని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయినారు. ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయినారు కానివ్వండి, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయినారు కానివ్వండి, మా పెదనాన్నగారు బాబాయ్ గారు మా నాన్నగారు ముగ్గురు కూడా ఆయన్ని మటుకు విడిచిపెట్టలేదు. మా పెదనాన్నగారు రహస్యంగా కొంతమందికి డబ్బులు ఇచ్చి అన్ఎంప్లాయీస్ ఇట్లా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయన్ని వెంబడిస్తుండేవారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవారు. ఆయన భారతదేశం అంతా కూడా తిరుగుతుండేవారు. ఇక్కడ అక్కడ ఏం లేదు, కాశీ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. ఆయన వెనకాల ఒకడు సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడు, ఆయన ఫాలో చేసుకుంటేవాడు. ఈయన తెలియదు, సన్యాసి గారికి తెలియదు. ఆయన కావాల్సినవి అప్పుడప్పుడు చూస్తుండడం, ఆయన ఎక్కడున్నారో ఆ సమాచారం అంతా కూడా ఉత్తరాలు రాస్తూ మా పెదనాన్నగారికి తెలియజేస్తుంటే మా పెదనాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళకి తెలియజేస్తుండేవారు. ఆ రకంగా 1-2 కాదు 18 సంవత్సరాల పాటు ఇదే పనిచేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడన్నా పెద్దవారు కాబట్టి అట్లా దేశాటన చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఏ అట్మాస్ఫియర్ పడితే అట్మాస్ఫియర్కి ఆయన ఎక్స్పోజ్ అవుతూ అనేక సార్లు అనారోగ్యానికి కూడా పాలయ్యేవారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళే ఆయనకి సర్వీస్ చేస్తుండేవాళ్ళు. అలా ఒకసారి ముగ్గురు అన్నదమ్ములు అలాగే చేస్తుండేవారు. ఒకసారి ఆయన అక్కడ గంగ దగ్గర మెట్ల దగ్గర జారిపడడానికి కాలు చాలా గట్టిగా ఫ్రాక్చర్ అయింది. ఆ విషయం తెలిసి మా నాన్నగారు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి మేమందరం కూడా చాలా చిన్నపిల్లలు. ఆయన వెళ్ళిపోయి తండ్రి గారి సేవకు వెళ్ళిపోయినారు. 4-5 నెలలు కాశీలో ఉన్నారు. ఆయన ఆ సేవకు వెళ్ళినప్పుడు 4 నెలల పాటు ఆయన ఒక్కరోజు కూడా విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళలేదు, విశాలాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు. హరిశ్చంద్ర ఘాట్లో మా తాతగారు ఒక ఆశ్రమంలో ఉండేవారు. 50 మీటర్స్ దూరంలో గంగా నది ఉండేది. మా నాన్నగారు ఏ రోజు కూడా గంగా స్నానానికి వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్తే జలుబో చేస్తే స్వామివారి వాళ్ళ తండ్రి గారి సర్వీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన గంగా స్నానం కూడా చేయలేదు. ఆయన ఒక 4 నెలలు అయిన తర్వాత కాశీలో దీపావళి రోజున అన్నపూర్ణమ్మ వారి బంగారు చీరతో దర్శనం ఇస్తారు. దానికోసం ఆ చుట్టుపక్కల ఉత్తరాఖండ్ అస్సాము మన మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో మన వేలాది మంది వస్తారు. ఆయన దానికి వెళ్ళాలని చెప్పి ఆయన సంకల్పం చేసుకోలేదు. ఆయన మా తాతగారే మా నాన్నగారిని మా పెదనాన్నగారిని బలవంతంగా ఈ రోజున తప్పనిసరిగా అమ్మవారు దర్శనం చేసుకోవాలని చెప్పి పంపించారు. మా నాన్నగారికి ఈయన విడిచిపెట్టి ఈయనకు సర్వీస్ వదిలిపెట్టి అక్కడ వెళ్ళి దర్శనానికి పెట్టడం ఇష్టం లేదు. కానీ తండ్రి గారు చెప్పారు, వెళ్ళారు. ఆయన వెళ్తే సుమారుగా ఒక పెద్ద 1.5 కిలోమీటర్ క్యూ ఉన్నది. అక్కడ అది చూసేటప్పటికీ నాకు బాగా చిరాకు వచ్చేసింది. అంత క్యూలో ఎప్పటికోతుందో దర్శనం తెలియదు. అక్కడ తండ్రిని విడిచిపెట్టి వచ్చేసాను. ఒక 1.5 గంట అయ్యేటప్పటికి ఏమైందంటే ఆ లైన్ కదలడం కూడా ఆగిపోయింది. ఏదో విఐపి వచ్చారో లేకపోతే అమ్మవారికి
మరేమైనా హారతంతో ఏదో మొత్తానికి అది ఆపేశారు. అది ఆపేసేటప్పటికీ మా నాన్నగారు మా పెదనాన్నగారితో ఆయన కాస్త ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టారు. వెళ్ళిపోదాం మనం ఇక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని చాలాసేపు పట్టేటట్టుందని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తుండగా వీళ్ళ లైన్లో చాలా పెద్ద క్యూగా లైన్లో వీళ్ళ ముందర ఒక ఆజాన్ బాబు నుంచి ఉన్నాడు. ఆయన 6 అడుగులు పైన ఉన్నాడు. ఆయన ఎవరైనా సరే కాశీకి వచ్చిన వాడు విశ్వేశం మాధవం దొండి దండపాణించ భైరవి వందే కాశీం గుహాం గంగా భవానీ మణికర్ణికాం అని చెప్పి ఈ పదవిని స్మరిస్తారు. ఆయన ఏంటో మరి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆయన పెద్ద గొంతేసుకుని నర్మదే నర్మదే నడుస్తున్నాడు. ఆయన ఆయనకు స్మరణ చేయట్లేదు. అది ఎంత పెద్దగా అరుస్తున్నాడు అంటే ఆయన మైక్ లేకుండా అరుస్తే కూడా 1 అర కిలోమీటర్ వినిపిస్తుంది అంత పెద్ద గొంతుతో ఆయన అరుస్తున్నాడు. ఈ లోపల ఎవరో పక్క నుంచి ఎవరో పరిగెత్తుకుని ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి పక్క బిల్డింగ్ లో ఒక ఆయన ఎవరో నుంచున్నారు. ఆయన చూపించి మిమ్మల్ని ఆయన రమ్మంటున్నారండి అని చెప్పి ఆ నర్మదా నర్మదా అని చెప్పి అరుస్తున్నాయని పట్టుకెళ్ళాడు. ఆయన సరే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఆచార బాహుడు పక్కన జరిగినప్పటికీ మా నాన్నగారు మా పెదనాన్నగారు కూడా ఆ బిల్డింగ్ లో నుంచున్నారని కనిపించారు. ఆయనకి ఏమనిపించిందో కానీ వాళ్ళిద్దరు తీసుకురండి అని చెప్పి మళ్ళీ పరిచారకుడిని పంపించాడు. సరే వీళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళు పిలిచారో ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పరిచయం చేసుకున్నాడు. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారో అడిగారు. అన్ని వీళ్ళు చెప్పారు. మా పెదనాన్నగారు వివరాలు చెప్పారు. ఇట్లా స్వామివారి సర్వీస్ కోసం వచ్చాము, ఇవాళ మొదటిసారి ఇక్కడ దర్శనానికి వచ్చామని చెప్పారండి. ఆయన ఏం చేశారంటే ఒక తలుపు ఏదో పక్కన ఉంటే తలుపు తీసి 2 గదులు తీసి వీళ్ళ లోపలికి పంపించాడు. చూస్తే వీళ్ళు అన్నపూర్ణ అమ్మవారు గర్భగుడిలో ఉన్నారు. వీళ్ళు తెలిసిన ఆ అన్నపూర్ణ అమ్మవారి దేవస్థానానికి మహంత అంటారు. అక్కడ అక్కడ పీఠాధిపతో పండగ మహంత అంటారు. ఆ ముఖ్యుడు అనమాట ఆయన. అట్లా మా నాన్నగారికి ఆ తండ్రి సేవ అట్లా చేసుకుంటే అమ్మవారి దర్శనం అలా అయింది అని చెప్పి ఆయన తండ్రి సేవను ఎప్పుడూ విడిచిపెట్టి దైవ దర్శనానికి కానీ అనుష్ఠానాలకు కానీ దేనికి వెళ్ళేవారు కదా ఆయన. ఇదే సంఘటన మా అందరికి బాగా మనసులో పడిపోయింది. నాకు ఇది ఎట్లా అప్పైందంటే ఒకసారి 2018లో ఎన్టీఆర్ గార్డెన్లో మనకి ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం అని చెప్పి నిర్వహిస్తుంటారు. ఆ కార్తీక దీపోత్సవానికి గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు వచ్చారు. ఆ రోజున ఆ పీఠంలో మా కజిన్ వాళ్ళు ఉంటారు, మా బాబాయ్ గారు అక్కడే ఉంటారు. వాళ్ళకి వివివిఐ పాసులు ఏవో వచ్చినాయి వాళ్ళకి 4, అంటే స్వామీజీతో పాటు స్టేజ్ మీద మనం కూడా వెనకాల కూర్చోవచ్చు. మా కజిన్ కార్తికేయ శర్మ గారు అని చెప్పి మా అన్నయ్య గారు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన కూడా దానికి ఆయన మాకు పాసులు ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు ఆయన. అయితే విచిత్రంగా ఏమైందంటే అక్కడ ఒక 100,000 సౌండ్లో మెగావాట్స్ సౌండ్ బాక్స్ ఏదో పెట్టారు చాలా పెద్దది. ఆయన దాని పక్కన నుంచుని ఉన్నారు. అది వాళ్ళు సడన్ గా ఆన్ చేశారు. ఆన్ చేసేటప్పటికీ ఆ సౌండ్కి ఏమైందంటే ఆయనకి ఏదో చిన్న వేరే చిన్న అనారోగ్యం మీద ఉన్నారు ఆ టైంకి. అది కాస్త సడన్ గా సౌండ్కి వైబ్రేషన్స్కి షాక్ కొట్టినట్టు అగ్రిమెంట్ అయిపోయి ఆయన కాస్త స్పృహ తప్పి కింద పడిపోయిన నోట్లో చిన్న వచ్చి గందరగోళం అవుతాయింది. ఆయన్ని హుటాహుటిగా ఎదుర్కొండా ఎన్టీఆర్ గార్డెన్ ఎదుర్కొండా ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత గణపతి స్వామిజీ కూడా మెసేజ్ పెట్టారు చాలా సివియర్గా ఉంది అనే విషయం. సరే నేను వెళ్ళి ఆయన సర్వీస్ కూర్చున్నాను. వాళ్ళకి శరీరంలో పెట్టాను. ఒక 4 గంటల అయిన తర్వాత ఏంటంటే స్వామీజీ వారు రాత్రి సుమారుగా 8:30 వచ్చారు అక్కడికి. ఆయన వచ్చిన సంగతి హాస్పిటల్లోనూ మా ఇద్దరికి అర్థమవుతూనే ఉంది. అక్కడ చాలా స్పీకర్స్ ఉంటాయి కాబట్టి లౌడ్ స్పీకర్స్ బయట కోలాహలం తెలుస్తూనే ఉంది. మా అన్నయ్య గారు ఉన్నారంటే అని ఇప్పుడు నాకు ఆయన స్పృహలోకి వచ్చేసారు. అరే నువ్వు వెళ్ళరా, స్వామీజీ దర్శనం కోసం వచ్చావు కదా, పాస్ కూడా ఉంది కదా, నువ్వు వెళ్ళి నాకు పర్వాలేదు ఇంకా నేను తేలిగ్గానే ఉంది ఇక్కడ అని చెప్పి అంటే మా అన్నయ్య గారికి నేను ఇదే సంఘటన చెప్పాను. నేను చెప్పి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలన్నా వెళ్తే నాన్న ఊరుకోరు, నాకు ఆయన స్వామీజీ దర్శనం కాదు ముఖ్యం, నాకు నువ్వే ముఖ్యం అని చెప్పి అక్కడే కూర్చున్నాను. సరే ఫలైంది, ఆయన ట్రీట్మెంట్ కూడా పూర్తయింది. మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి స్వామీజీ వారి కార్యక్రమం అయిపోయింది. ఒక 50,000 మంది ఉన్నారు, ఎగబడుతున్నారు. ఆయన ఎవరు మనం చూడటం లేదు. గబగబా ఆయన కారు వైపు వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం ఒక కార్తగా నుంచుని ఉన్నాం. స్వామీజీ వారు ఏం చేయాలి అంటే మామూలుగా ఈయన అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పీఠంలో మనిషి కాబట్టి పలకరించాలి అన్నయ్య గారి. ఆయన మరి మా అన్నయ్య గారిని అయితే ఆయన గమనించలేదు. ఆయన అంటే గమనించారు కానీ ఆయన పట్టించుకోలేదు.
ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వచ్చి వెనకాల నేను గుంపులో ఉంటే నన్ను చూసి బాగున్నావా అని పలకరించారు. ఆ రోజు నా మనస్సు చపల చిత్తం కాకుండా ఈయన వదిలిపెట్టి నా కనుక మా నాన్నగారి సంఘటన తెలియకపోయి ఉంటే బహుశా నేను ఈయన వదిలిపెట్టి హాస్పిటల్లో ఆయన దగ్గరికి పరిగెత్తుండేవాడు. కానీ మొత్తానికి వారి ఆశీర్వచనం మట్టుగా ఆ రోజు నాకు ఆ రూపంలో లభించింది. టైం అయిపోతుందండి, నేను ఒక చిన్న కథ చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను, అందరికీ తెలిసిందే. మనకి కర్మ అనేది మంచి కర్మ కానీ మనం చేసుకున్న చెడు కర్మ కానీ మనం చేసిన ఏ పనైనా సరే దాని ఫలితం అనేది వెంటబడుతుంటుంది, అది ఏ జన్మలో అయినా సరే వెంటబడుతుంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లాగే మహాభారతం అంటే మనకి గుర్తొచ్చేది ద్రౌపది అమ్మవారు. ఆవిడకి ఆ సభలో పెద్ద అవమానం తప్పింది. అందరూ మనకి టీవీలోనూ నాటకాలను చూపించేది ఏంటంటే ఆవిడకి దుశ్శాసనం రాగానే ఆడదో కృష్ణుడిని ప్రార్థించింది, కృష్ణుడు ఏదో పయనించేది అట్లా చీరలు పంపించాడు ఆవిడకి అని చెప్పేసి చూపిస్తుంటారు అది. కానీ నిజానికి ఒరిజినల్ భారతంలో అట్లా లేదండి. ఆవిడ చేసుకున్న ధర్మమే ఆవిడని ఆ వస్త్ర రూపంలో చుట్టుకున్నది ఉన్నది. ఏంటి ఆవిడ చేసింది అంటే ఆవిడ ఒకనొక పూర్వజన్మలో నదీ స్నానానికి వెళ్తుంది. నదీ స్నానానికి నియమం ఏంటంటే సూర్యోదయం లోపల చీకటిగా ఉన్నప్పుడు మగవాళ్ళు వెళ్తారు, సూర్యోదయం అయిన తర్వాత ఆడవాళ్ళు వెళ్ళాలి నదికి. ఆ నియమం ప్రకారం ఆయన ఎవరో మహర్షి ఉదయం మూడింటిగా నదిలోకి వెళ్ళి జపం చేసుకుంటున్నాడు. సూర్యోదయం అయిపోయింది కానీ ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఏంటంటే ఆయన టవల్ అనేది ఆ నదిలో కొట్టుకుపోయింది. దాంతో ఆయనకి ఏంటంటే ఆ సిగ్గుగా ఉంటే బయటికి రాలేక ఆ నదిలో ఉండిపోయినాడు. ఈవిడ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన గమనించింది ఆయన పరిస్థితిని. ఆయన సెన్స్ చేసి ఈవిడ తన చీరలోంచి ఒక కొంగు చింపి అట్లా ఆయన వెనకాల ప్రవాహంలో వదిలిపెట్టింది. అది ఆయన తీసుకుని తన టవల్లాగా చుట్టుకుని ఆయన బయటకు వచ్చారు. ఆ రోజున మహర్షి గారి శీలం ఈవిడ రక్షించింది. కాబట్టి ఈవిడ శీలం ఇక్కడ సభలో రక్షించబడింది. మా తాతగారు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఒక క్షత్రియ దంపతులు ఇద్దరు ఆయన దగ్గర సాధన కోసం వెళ్ళారు. అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే తాతగారు ఏం చేశారంటే మా నాన్నగారు తిమ్మని చెప్పేసి కొన్ని వేదాంత గ్రంథాలు వాళ్ళకిచ్చి పంపించారు. ఆ దంపతులు విజయవాడ వచ్చి, మేము విజయవాడలో ఉండేవాళ్ళం అప్పుడు, ఆ రాజుగారు మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి ఆ పుస్తకాలు అప్పచెప్తే మా నాన్నగారు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుని వెళ్ళమన్నారు. ఆయన ఏమన్నారంటే మా మిస్సెస్ అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నదండి, నేను వెళ్ళిపోవాలి తొందరగా అన్నారు. ఆవిడ ఎక్కడా కూడా బయట మంచినీళ్ళు తాగదు, ప్రయాణాల్లో ఆవిడ ఏ ఆహారం తీసుకోదు. శ్రీశైలం నుంచి విశాఖపట్నం అంటే సుమారుగా 20 గంటల జర్నీ. వెంటనే మా నాన్నగారు ఏం చేశారంటే ఒక ఫ్లాస్క్లో పాలు పోసుకుని ఒక గ్లాస్ తీసుకుని స్టేషన్కి సైకిల్ మీద వెళ్ళి ఆవిడకి ఇచ్చారు. ఈయన ఇచ్చారు కాబట్టి ఇది హోటల్ కాదు కాబట్టి ఆవిడ స్వీకరించారు. ఆవిడ కృతజ్ఞతతోటి అలా ఉండి ఉండి ఒక 4 నెలల క్రితం ఆవిడ బలవంతంగా మేము వద్దంటున్నా కానీ వినకుండా సరే ఒక ఆవును పంపించింది మా ఇంటికి. ఆవిడ చిత్రమైన విషయం ఏంటంటే మా నాన్నగారికి ఆవిడ కోరిక ఏంటంటే ఆవు పాలు మా నాన్నగారికి ఇవ్వాలి అని చెప్పి. అప్పటికది ఇంకా ఈయన లేదు, దాని పాలు రాలేదు. మా నాన్నగారు వెళ్ళిపోయే సమయానికి అంచె సమయంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశాలు ఏంటంటే ఆయన వేద పాఠశాలలోకి వెళ్ళారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఆ ఆవు ఎదుర్కొంటూ ఆయన కుర్చీలో కూర్చొని ఆయన చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన 10 రోజులు 12 రోజులు కార్యక్రమాలకు ప్రతిరోజు ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ కావాల్సి వచ్చేది, గోమూత్రము గోమయం ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆ ఆవు నుంచి మేము వాడేస్తాం. ఎందుకు మా అందరికీ ఆయన అంటే అంత ఆకర్షణ అంటే ఆయన ఇందాక మా అన్నయ్య గారు చెప్పినట్టుగా ఆయన దగ్గర బద్ధకం లేదు. ఏ క్షణం కూడా ఆయన ఖాళీగా ఉన్నట్టుగా ఈ చిత్రగుప్తుడు రికార్డులో ఉండదు, ఆయన ఈ క్షణం ఖాళీగా ఉన్నారు అని చెప్పేసి. అలా ఆయన ఏదో ఒక పని క్షణశేవ విద్యామర్థ సాధయ్యేది అథవా పుణ్యం అప్పి అని చెప్పి మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆయన ప్రతి క్షణం నుంచి ఏదో ఒకటి విలువైంది సంపాదించాలి, ప్రతి క్షణం కూడా విద్యను సంపాదించాలి లేదంటే పుణ్యాన్ని సంపాదించాలని చెప్పి. మీకు అప్పుడప్పుడు అక్కడ మన వాళ్ళు ఒక వీడియో
అపూర్వమైన విషయాలు అది. ఈ రోజుల్లో ఎక్కడ ఇంజనీరింగ్లో కానీ ఎంబీఏలో కానీ ఎక్కడ అది రావట్లేదండి. అట్లాంటి ఒకటి రెండు తొందర తొందరగా చెప్పేస్తాను. 2012లో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక మేళా పెట్టారు. ఇప్పటికి కూడా మీరు గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతానికి వెళ్తే ఆ ఫ్లైఓవర్ పేరు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అది. ఆ పేరు ఎందుకు పెట్టారంటే అప్పుడు 160 కంటైనర్ల నుంచి ఆ ప్రతినిధులు వచ్చి చాలా పెద్ద ఆ రోజుల్లో తెలంగాణ ఇష్యూ నడుస్తూ మనకు అది ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. ఈ జీవ వైవిధ్యం అని చెప్పి పక్షులు జంతువుల దగ్గర నుంచి కీటకాల దగ్గర నుంచి ట్రైబల్ కాస్ట్ దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి పక్షులు మొత్తం భూగోళానికి సంబంధించినంత కూడా కాపాడాలి, పూర్వం ఉన్న వ్యవస్థని ఇప్పుడు తీసుకురావాలి అని చెప్పి అది పెట్టారు. ఆ రోజుల్లో ఒక ఈకో అగ్రికల్చర్ చేసే ఒక కంపెనీ వాళ్ళకి నేను ఒక వెబ్సైట్ తయారు చేశాను. దాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని లాంచ్ చేశాడు. నాకు పాస్ ఇచ్చారు, నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయండి. దేశం మొత్తంలో కూడా సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నది కర్ణాటక వాళ్ళు. వాళ్ళు రకరకాల బియ్యాలు రకరకాల వంగడాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న వాటిని కాపాడుతూ దాన్ని అన్ని రకాల ధాన్యాలను వాళ్ళు పెట్టారు. అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. నేను అవి చూస్తుంటే ఒక చోట అవి మొదట్లో వాటిని చూసి మినుములు అనుకున్నాను. తీరా చూస్తే అవి బియ్యంటారు. మనందరికీ తెలిసింది బియ్యం కానీ తెల్లగా ఉంటాయి, కానీ ఆ బియ్యం పూర్తి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఆ రోజుల్లోనే అవి 250 రూపాయలు చెప్పారు. ఆ బియ్యం తింటే రకరకాల ప్రాబ్లమ్స్ రావు, ఉన్న రోగాలు పోతే పెద్ద లిస్ట్ చెప్పారు. అది సరే మా నాన్నగారికి ఇంటికి వచ్చి నేను చెప్పాను, ఒక బియ్యం చూసా నాన్న పూర్తిగా నల్లగా ఉన్నాయని చెప్పి. వెంటనే ఆయన నిర్ణయ సింధు అనే ఒక గ్రంథం తీసి అందులో కొన్ని శ్లోకాలు చూపించారు. నాకు చూపించి నల్ల బియ్యం ఉంటాయి, ఇప్పుడు మన వాళ్ళు ఎవరు పండించట్లేదు, నేను కూడా చూడలేదు బిండమే, కానీ పాషాణ చతుర్దశి అని చెప్పి వస్తుంది ఈ మార్గశిర మాసంలోనే ఎప్పుడు వస్తుంది అది. ఆ పాషాణ చతుర్దశి రోజున ఈ నల్ల బియ్యంతో మహాకాలుడికి అర్చన చేసి ఆ పర్వాల ఆ రోజున అందరూ అదే తినాలి, ఇంకా వేరేది ఏది తినకూడదు. తింటే సమస్తమైన పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, ఇంకా దాని ఫలం దానికున్నది. అట్లాగే మా అన్నయ్య గారికి ఇద్దరు మగపిల్లలు మొదట, తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత రెండో పిల్లవాడు పుట్టిన తర్వాత ఈ ఊళ్ళోనే హాస్పిటల్లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ టైంకి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అదే సమయానికి వేరే ఇంకొక లేడీకి కూడా డెలివరీ అయింది, వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడు. నాకు ఎందుకు అనుమానం వచ్చింది, నాకు వీళ్ళ దుబ్బలుగా వీళ్ళు ఎక్స్చేంజ్ చేశారా డబ్బులు ఇచ్చి, ఈ పిల్ల మన పిల్ల కాదేమో అని చెప్పి ఒక అనుమానం మొదలైంది నాకు. రోజు ఇంట్లో ఆ విషయంలో గొడవ జరుగుతుండేది. నేను ఎంత దూరం వెళ్ళానంటే ఒక రోజున మా అన్నయ్యతో ఫైట్ చేశాను, నేను మన డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము. ఎందుకు అనుమానం పట్టుకుంది నాకు. సరే మరీ నా గొడవ ఎక్కువైన తర్వాత మా నాన్నగారు చరక సంహిత లేకపోతే సుశృతి ఏదో గ్రంథం తీసి దాంట్లో కొన్ని శ్లోకాలు చూపించి, ఒరే మనకి ఈసారి వచ్చేది ఆడపిల్లే వస్తుందిరా అని చెప్పి దానికి కారణం చెప్పారు. వాళ్ళ రెండో అబ్బాయిని పిలిచి చూపించారు. కొంతమందికి బుగ్గల మీద సొట్టలు ఉంటాయి తెలుసు, కానీ దింపులేదు అంటారు హిందీలో. అట్లా ఆ పిల్లవాడికి నడుము మీద వెనకాల రెండు సొట్టలు ఉన్నాయి. ఆ సొట్టలు ఉంటాయట తర్వాత పుట్టేవాళ్ళు, ఒకవేళ అమ్మాయికి సొట్టలు ఉంటే తర్వాత పుట్టేవాళ్ళు అబ్బాయి పుడతారట, అబ్బాయికి సొట్టలు ఉంటే తర్వాత పుట్టేవాళ్ళు ఖచ్చితంగా అమ్మాయి పుడతారట. అందులో ఉన్నది గ్రంథంలో. ఆయనకి జ్యోతిషం మీద, ఖగోళం మీద, వేదార్థం మీద అపారమైనటువంటి విజ్ఞానం ఉండేది. మామూలుగా ఈ సాహిత్యం చదువుకున్న వాళ్ళకి వేదం కూడా సంస్కృతంలో ఉన్నప్పుడు కూడా అది అంత బాగా అర్థం కాదండి. ఆ విషయం వారి ఇక్కడ వేదార్థ పండితులు ఉన్నారు కాబట్టి వారికి తెలుసుది. కానీ మా నాన్నగారికి మరి ఏం సంస్కారము, వాళ్ళ తండ్రి గారు ఏం అనుగ్రహించారో కానివ్వండి, అట్లా ఏ వేద మంత్రాన్ని అది యజుర్వేదం కావచ్చు, ఋగ్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, అథర్వణ వేదం కావచ్చు, దాంట్లో అనేక శాఖలు ఉన్నాయి. ఏ శాఖలో ఏ మంత్రం చూసినా సరే దాని అర్థం ఆయనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఆయనకి అది స్ఫురించడమే. అది అట్లా మాకు ఎన్నో విషయాలు చెప్తుంటారు ఖగోళానికి సంబంధించినటువంటి విషయాలు. ఉదాహరణకి మనందరం దేశవ్యాప్తంగా చేసుకునేది వినాయక చవితి అందరం చేసుకుంటాం. అందులో చివరిలో కథ చదువుకుంటాం మనం. కృష్ణుడు అంటే మన సత్రాజిత్ అని ఒక రాజు ఉంటాడు, ఆయన సూర్యుడిని ఉపాసన చేస్తాడు.
సూర్యుడు శమతకం అని చెప్పి ఒక మణిని ఇస్తాడు. అది రోజు ఏదో కొన్ని టన్నులు బంగారం ఇస్తుంది. ఆ మణి కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు నాకు ఇవ్వయా అని, ఆయన ఇవ్వడు. కొన్ని రోజులకి ఈ సత్రాదిత్యు తమ్ముడు ఒక ఆయన దాన్ని ప్రసేనుడు అనేవాడు మెళ్ళో వేసుకుని అడవికి వెళ్తాడు. ఆ అడవిలో సింహం అతను ఏదో చంపేస్తుంది. అది మణిని ఏదో మాంసం ఉద్దనుకుని లోపల నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది. అది దాన్ని మన భల్లూకరాజు జాంబవంతుడు ఆయన దాన్ని చంపుతాడు, ఆయన గుహలోకి తీసుకెళ్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే మనకి. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మోడీ ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి. మోడీ వస్తున్నాడంటే ముందరగా నేను డైరెక్ట్గా రాడు కదండి, ముందర బాంబ్ స్క్వాడ్ వస్తుంది, ఎంఆర్ఓలు కలెక్టర్లు వాళ్ళందరూ వస్తారు, చెక్ చేసుకుంటారు. ముందర కొంత హంగామా జరిగిన తర్వాత ఎప్పటికో మోడీ వస్తాడు. అట్లాగే భగవంతుడు కూడా ఈ శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేకపోతే ఈశ్వరుడు వాళ్ళ పండాలు ఇక్కడ భూగోళం మీద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముందస్తుగా వాళ్ళు డైరెక్ట్గా వినాయక చవితి రోజున ఆయన ఆ కైలాసం నుంచి దిగడండి. ముందస్తుగా ఆయన పరివారం అంతా కూడా వస్తారు ఇక్కడికి. దానికి కొన్ని సూచనలు కనబడతాయి మనకి అంతరిక్షంలో. అవన్నీ మా నాన్నగారి నక్షత్రాలతో సహా మాకు చూపిస్తుంటేవారు. ఒక కథ చదువుతాం మనం అదే ఈ ఈ వినాయక చవితిలో. సింహ ప్రసేన మమధీతి సింహో జాంబవతాహ సుకుమారక మారుధి తవక్యేషు శమంతక అని చెప్పి ఇదేదంటే ఇందాక చెప్పిన కథనే శ్లోక రూపంలో చెప్పారు. ఇవన్నీ కూడా సంకేతాలు అండి. ఇవన్నీ నిజంగా అంతరిక్షంలో ఖగోళంలో జరిగేది ఏంటంటే అక్కడ శమంతకం అని అంటే సూర్యుడు, సూర్యుడు సింహరాశిలో ఉంటాడు. ఆకాశంలో ఈ సింహాన్ని చంపింది జాంబవంతుడు. ఆకాశంలో కొన్ని నక్షత్రాల ఈ కృష్ణాష్టమి నుంచి మన వినాయక చవితి వచ్చేటప్పటికి ఆకాశంలో కొన్ని నక్షత్రాలు కనిపిస్తాయండి. అవన్నీ కూడా ఒక చుక్కల్లాగా అవన్నీ కనుక మనం కల్పేస్తే అదొక భల్లూకం ఆకారం వస్తుంది. ఎప్పుడైతే భల్లూకం ఆకారం వచ్చిందో ఆ టైంకి ఏమవుతుందంటే ఈ సూర్యుడు సింహరాశి నుంచి తన సొంత స్థానమైనటువంటి సింహరాశి నుంచి పక్కన ఉన్నటువంటి కన్యారాశిలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది భల్లూకము, సింహాన్ని చంపడం అంటే అది. అట్లాగే ఆ రోజున ఒక నక్షత్రం ఉదయిస్తుంది సూర్యోదయం సమయానికి. ఆ నక్షత్రం ఎలకలాగా ఉంటుంది, అంటే దానిపైన ఇంకో రెండు నక్షత్రాలు ఉంటే అవన్నీ కలుపుతాయి కనుక ఎలక ఆకారం వస్తుంది, మూషికం. ఇలాంటి అంతరిక్ష చిహ్నాలన్నీ కనబడతాయి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని, ఫారినర్స్ కూడా, నాసా వాళ్ళు కూడా గుర్తించి ఆ నక్షత్రాల గుంపుకి గ్రేట్ పేర్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. అట్లాగే స్పైక్ అంతరిక్షానికి ఖగోళానికి సంబంధించినవి. అట్లాగే నిరంతరం ఆయన ఏదో ఒకటి చదువుతూనే ఉండేవారు, ఏదో ఒకటి రాస్తూనే ఉండేవారు. కొన్ని ఆయన రాసిందంతా కలిపితే కనీసం ఒక హీనపక్షం ఒక 5000 పేజీలు ప్రింటింగ్ లో వస్తుందేమో తెలియదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ ముగ్గురికి కూడా ఉపనయనం ఉంటుంది. మొదటిసారి ఉపనయనం అయిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి అంటాం కదండి, శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ అని చెప్పి తప్పనిసరిగా చేయాలి. అది ఈ బ్రాహ్మణులందరూ కూడా ఇట్లా యజ్ఞోపవీతం గంధం ఉంటారు, ఇట్లా వేసుకుంటారు కదండి, దానికోసం త్రేటశాల అని చెప్పి చేస్తారు కదా. దానికి మళ్ళీ కంక్లూజన్ సరిపోయి ఒకటి ఉంటుంది, ఉపాకర్మ అని చెప్పి చేస్తారు. 2015 సంవత్సరంలో ఏం జరిగిందంటే గత 500 సంవత్సరాల కాలంలో రాని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. శ్రావణ పౌర్ణమి రోజున గ్రహణం వచ్చింది. గ్రహణం రోజున ఆ కార్యక్రమం చేయకూడదు. అట్లా ఎప్పుడన్నా గ్రహణాలు వస్తే కనుక దానికి ముందరికి భాద్రపద పౌర్ణమి కానీ లేకపోతే వెనకాల ఆషాఢ పౌర్ణమి కానీ చేయాలి ఆ కార్యక్రమాన్ని. అయితే ఆషాఢ ముందరికి జరుపుదామంటే మూఢమే అడ్డం వచ్చింది, మూఢమిలో కూడా చేయకూడదు. వెనక్కి జరుపుదామంటే గోదావరి పుష్కరాలు వచ్చినాయి. కేవలం 12 నదుల పుష్కరాల్లో గోదావరి పుష్కరాలప్పుడు ఎటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి నిషిద్ధం ఉంది. చేస్తే ఈ 3 నెలల్లోనే చేయాలి, ఇంకెప్పుడు చేయడానికి వీలేదు. అది ఎట్లా చేయాలి దాన్ని? పైగా దీంట్లో ఋగ్వేదం వాళ్ళు ఉంటారు, యజుర్వేదం వాళ్ళు ఉంటారు, సామవేదం, అథర్వణ వేదం, దీంట్లో మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూత్రం ఉంటుంది. ఆశ్వరాయన సూత్రం అని, బోధాయన సూత్రం అని, కాత్యాయన, ద్రాక్షాయన, సత్యాషాఢ సూత్రం అని, ఎవరి నియమాలు వాళ్ళవి. అందరూ కూడా శ్రావణ పూర్ణం చేయరు, కొంతమంది ఆషాఢ పూర్ణంకే చేస్తారు, కొంతమంది భాద్రపద పూర్ణంకే చేస్తారు. కానీ ఆ సంవత్సరం ఎవరు చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. కానీ ఈ మూడిట్లోనే ఏదో ఒకరోజు తప్పనిసరిగా చేయాలి. దానికోసం మా నాన్నగారు
పండితులతో మాట్లాడారు, తమిళనాడు పండితులతో మాట్లాడారు, ఇక్కడ ఉన్న రేలకి వారు, పిడపర్తి వారు, నేమాని వారు, ఇట్లాంటి పంచాంగకర్తలు అందరితో మాట్లాడారు ఆయన, ఉత్తరప్రదేశ్ వాళ్ళతో మాట్లాడారు. మన చాంద్రమానం ఫాలో అవుతాం మనం, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళంతా కూడా సౌరమానం, బీహార్ ఉత్తరప్రదేశ్ అంతా కూడా బాహస్పత్యం మనం బృహస్పతిని వాళ్ళు పెట్టుకుని వాడతారు. ఆ గ్రంథాలన్నీ కూడా పరిశీలించారు ఆయన, మొత్తానికి ఒక 6 నెలలు పరిశీలన చేసి ఆయన దానికి నిర్ణయం చేశారు. ఏ వేదం వాడు, ఏ శాఖ వాడు, ఏ సూత్రం వాడు, ఏ రోజు ఉపకరణ చేసుకోవాలి అని చెప్పేసి ఇది ఆయనకి 6 నెలలు పట్టిందండి. హిత భాష, వివేక భాష, సత్యప్రియేక మధురస్మిత మంజు భాష అని చెప్పి ఇవి రామాయణంలో రాముడికి ఉన్న గుణాలని పరమాచార్య వారికి అప్లై చేస్తూ రాశారు. ఇక పూర్వాభి భాష అందరికీ కూడా మనకు వచ్చేవండి. పరమాచార్య వారు కానీ రాముడు వారు కానీ ఏం చేసేవాళ్ళంటే ఏమన్నా మనిషి వస్తే ఫస్ట్ వాడు పలకరించేవాడు. పూర్వాభి భాష మిత భాష, మితంగా మాట్లాడేవాడు. హితైక భాష, వాళ్ళ హితాన్ని కోరుతూనే మాట్లాడేవాళ్ళు. సత్యప్రియక, సత్యం మాట్లాడేవాళ్ళు. సత్యప్రియక మధురస్మిత, చక్కగా స్మైల్ తోటి మాట్లాడుతుండేవాళ్ళు. మంజు భాష, చాలా అద్భుతంగా మాట్లాడుతుండేవాళ్ళు అని. అట్లా సహజ సిద్ధమైనటువంటి గుణాలను అట్లా సహజంగా వర్ణించేవారు ఆయన. అంటే అతిశయోక్తులు, కవిత్వం రాస్తున్నాను కదా అని చెప్పి అట్లా ఉండేది కదా ఆయన కవిత్వం. అట్లాగే ఒకసారి మా నాన్నగారి దగ్గర ఉండేదంటే ఆయన ఇంకొక ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సాంస్క్రిట్ గా పనిచేసిన ఆయన బూరుగడ్డ నరసింహాచార్య గారు, వాళ్ళిద్దరు కలిసి మహబూబ్ నగర్ వెళ్తున్నారు. మా పెద్దనాన్న గారు ఒక కార్యక్రమం పెట్టారు, దానికోసం వెళ్తున్నారు. వెళ్తుంటే ఆ ట్రైన్ లో ఎవరో ఒక ఆయన హనుమంతుడు భక్తుడు హనుమాన్ చాలీస పంచాడు అందరికి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీస అని పేరు చాలా సార్లు విన్నారు, కానీ ఎప్పుడు ఎందుకు ఆయన చదవలేదు దాన్ని. ఈ హనుమాన్ చాలీస అనేది బ్రజ భాషలో ఉంటుంది, అది హిందీ కాదు సంస్కృతం కాదు, బ్రజ భాష అంటారు అక్కడ. ఇప్పటికీ కూడా బ్రజ భాషని, పైశాచి భాషని, పాడి భాష అని చెప్పి కొన్ని ఉన్నాయి భాషలు. ఈ బ్రజ భాషలో రాసిన మొట్టమొదటిసారి చదవడం ఆయన. ఈ హనుమాన్ చాలీస రైల్లో కూర్చుని అట్లా చదివేటప్పటికీ అది వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా అందులో ప్రతి ఒక్క పదం ఆయనకు అర్థమైపోయి యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని సంస్కృతంలోకి మార్చేశారు ఆయన. ఒక్క పదం అందులో ఉన్నది వేరే పదం వాళ్ళ ఆయన. అక్కడున్న హనుమాన్ చాలీస వ్రజ భాషలో ఉన్న పదాలనే సంస్కృత భాషలో తీసుకుని, అంటే వ్రజ భాష కూడా మూలం సంస్కృతం, యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఒక్క 2 ఇద్దరు పండితులు పరిశోధన చేశారు, కుమారస్వామి గారు అని ఈ నరసింహాచార్య గారు అని చెప్పి వాళ్ళ పుస్తకంలో మా నాన్నగారిది వేసుకున్నారు. మీలో చాలా మందికి హనుమాన్ చాలీస నోటికి వచ్చింటుంది బహుశా, అది వ్రజ భాష వది, నేను సంస్కృతంలో చదువుతున్నాను. జ్ఞాత్వా దేహం మోహ సముద్ధం, స్మరామి దేవం పవన కుమారం, బలంచ బుద్ధిం విద్యాం తత్వ, హనుమన్ హరమే క్లేశ వికార, జయ జయ హనుమన్ జ్ఞాన గుణార్థే, కపీశ లోకత్రయ జాగృతి కృత్, రామదూత హే అతులిత బలవన్, అంజని పుత్ర పవన సుతాఖ్య, మహావీర విక్రమ వజ్రాంగ. మనం బజరంగ బడి అంటాం, ఆ బజరంగ అంటే వజ్రదేహం ఉన్నవాడు అని అర్థం. ఆయన వజ్రాంగాన్ని రాశారు ఇక్కడ. మహావీర విక్రమ వజ్రాంగ, కుమతి నివారక సుమతికే సుమతి సుసంగ, సానుజ సీత రామ స్మృతితో రామ చరిత్ర శ్రవణే రససే, భీమాకారో రాక్షస హరణే అసాధయస్తం రామస్యార్థం. అక్కడ రామద్వారే అని వస్తుంది ఒక చోట, ఒక లైన్ రామద్వారే రక్షక భటతే నో చేదాజ్ఞ ప్రవిశేత్కోవా, పవన తనయ హే సంకటహరణ మంగళమూర్తే మారుతి రూప, సీతాలక్ష్మణ రామ జైస్వం హృదయే వశమే సురభూపాల. గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు కొన్నాడు ఒక ఉద్యమం లాగా చేశారు, 17,000 కోట్ల హనుమాన్ చాలీస పారాయణ చేశారు.
పేపర్లో రాశారని చెప్పి ఆయన సింథటిక్ పెన్ అని చెప్పి వాడతారు ఆయన. దాని మీద ఒకసారి ఇది వాయించి చూశారు ఆయన. హనుమాన్ చాలీసాకి ఏ స్వరము సంగీతంలో చెప్తారు కదా రాగము తాళము అది ఏదైతే ఉందో దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ గా సెట్ అయిందని చెప్పి ఆయన చెప్పారు.
రాధ రాజేశ్వరి దేవి చాలా సార్థక భిద చాలా సోమేశ్వర స్వామి నమో వామస్తు వామ నమః యుష్మత్ పాదార్థ చాలాయా జీవేమ శరదశ్వరం. అక్కడ చాలా సోమేశ్వర స్వామి అనే పేరు. నీ నీడ దగ్గర నాకు ఇంత చోటు అని చెప్పి ప్రార్థించాలి ఆర్తి గారు. అలాగే సంధ్యావందనం ప్రతి మనిషి చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఏజ్ ఇవన్నీ కూడా చెప్తారు. అందరికీ కుదరటం అనేది మంత్రాలతో ఉంటున్నాయి ఇప్పుడు అని చెప్పేసి దాన్ని శ్లోక రూపంలో తీసుకొచ్చారు. సంధ్యావందనం బ్రాహ్మణులు ఏదైతే మంత్రపూర్వకంగా చేస్తారో అది ఐఫోకస్ వాళ్ళే ఒకసారి పుస్తక రూపంలో వేశారు. ఈ సంధ్యావందనాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా సంస్కృత శ్లోకాల్లో వేసి దాని అనువాదంతో సహా చేశారు ఆయన. ఇంకా వారి రచనల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇది ఇంకా సమయం కాదు. మా నాన్నగారి నుంచి నేను పొందినటువంటి ఒక మహోపకారం ఏంటంటే, మీలో ఎవరన్నా ఎంతమంది ఒక్కసారి చేతులు లేకపోండి మనుస్మృతి అనే గ్రంథాన్ని విన్నారు? పేరు కనీసం అలాంటి గ్రంథాన్ని కూడా మనం అది చదివితే అది జైల్లో పెట్టేంత పరిస్థితి తెచ్చారు మన వాళ్ళు. సెలవులు 2 నెలల సెలవులు ఉంటాయి కాబట్టి మామూలుగా అందరూ ఏం చేస్తుంటారంటే నువ్వు ప్రిన్సిపల్ అనుకో అది అక్కడెక్కడో ఐఐటి రామయ్య దగ్గరికి వెళ్ళి ఉంటాయి కెరియర్ గైడెన్స్. ఆయన నాకు వీడు అల్లర్ చిల్లర్ గా ఉన్నాడు వీడు బాగు చేయాలని చెప్పి ఆయన ఒక సంకల్పం కలిగి నాకు ఆ 2 నెలలు వేసవకాలం 2 నెలల పాటు ఆయన నాకు చెప్పింది ఏంటంటే మనుస్మృతి అనే గ్రంథం పాఠం చెప్పారు. నా జీవితం ఎట్లా ఉంటుందంటే బిఫోర్ మనుస్మృతి ఆఫ్టర్ మనుస్మృతి. అందులో విషయాలు చాలా ప్రౌఢంగా ఉంటాయి కానీ ఆయన నేను 14 ఏళ్ల వాడిని ఆయన ఎంత బాగా చెప్పారంటే ఒక నిమిషంలో చెప్పేస్తాను. మనుస్మృతి మొత్తం గ్రంథంలో ఏమున్నదో మనకి వర్ణాశ్రమాలు అని చెప్పి ఉంటాయి అందరూ వింటారు. మనుషులందరినీ కూడా మనం ఎట్లా మన సనాతన ధర్మంలో డివైడ్ చేశారంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 కేటగిరీలు వచ్చినాయి కదండి 4. మళ్ళీ ఆశ్రమాలు అని ఉంటాయి బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి అని చెప్పి. ఎవరు ఏ కులంలో తీసుకున్నా సరే బ్రహ్మచారి పెళ్లి కాని వాడు, గృహస్థు పెళ్ళైన వాడు, వానప్రస్థు రిటైర్ అయిన వాడు, ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా బాగా వార్ధక్యంలో ఉన్నవాడు సన్యాసి అని అనుకోండి. మొత్తం ఎన్ని వచ్చినాయండి? 4 x 4 16 మంది వచ్చారా? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4, బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థుడు సన్యాసి 4 x 4 4 x 4 మొత్తం 16 మంది వచ్చారు. 2 x 2 ఆడవాళ్ళు మగవాళ్ళు ఇది వేస్తే 32 బాక్సులు వస్తాయి. మనలో చూసుకోండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఆడ కావచ్చు మగ కావచ్చు ఏ మనిషి తీసుకున్నా ఏ కుటుంబంలో తీసుకున్నా సరే ఈ 32 బాక్సులు ఎక్కడొక్కడ ఫిట్ అవుతారు. నేను ఉన్నాననుకోండి నాకు 16 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక బ్రహ్మచారి బ్రాహ్మణులుగా ఉంటాను నేను ఇంకోటి ఎవరో ఉంటారు వాళ్ళ వానప్రస్థంగా ఉంటారు లేడీస్ ఉంటారు గృహస్థ గృహిణీలు ఉంటారు ఇట్లా 32 మంది ఎక్కడొక్కడ బాక్స్లో ఫిట్ అవుతారు. మనుస్మృతిలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే 99% ఈ 32 బాక్సుల్లో ఉన్నవాళ్ళు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నువ్వు ఏ పనులు చేయాలి నీ ధర్మం ఏంటి అంటారు. ధర్మం అంటే డ్యూటీని ఇంకోటి ఏమీ లేదు అందులో. నువ్వు బ్రహ్మచారి అయితే ఏం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, నువ్వు నీ డ్యూటీస్ ఏంటి, నువ్వు బ్రహ్మచారి అయితే నీ తల్లిదండ్రులను ఎట్లా చూడాలి, నీ సోదరులను ఎట్లా చూడాలి, నీ మిత్రులను ఎట్లా చూడాలి, సమాజంలో అన్ని వర్గాలను ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఈ నియమాల గురించే ఉంటాయండి. ఇందులో వేరేదేమీ ఉండదు. ఇందులో ఈ మనుస్మృతిలో మన మనుస్మృతి నమ్మని వాడిని చంపేయండి లేకపోతే వాడి పోయి వాడి ప్రార్థన మందిరాన్ని పడగొట్టండి ఇట్లాంటి పిచ్చి మాటలు అందులో ఉండవండి. ఏ పిచ్చి మాట ఉండదు. ఒక మనిషి నువ్వు ఏం చేయాలి, ఒక మనిషిగా నువ్వు ఏం చేయాలి, నీ డ్యూటీస్ రాసి ఉంటాయి అంటే 100% పాజిటివ్ బుక్ అది. కానీ అలాంటి మనం కోల్పోయినాము. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు ఈ రోజుల్లో అందరు కొంత అవేర్నెస్ వచ్చి అందరూ భగవద్గీత చదవాలంటున్నారు. భగవద్గీత ఫ్రూట్ అండి, అసలు చదవాల్సింది
తెలుసుకోవాల్సింది అందరూ మనస్ఫూర్తి, అది రూట్ అది. రూట్ అన్నిటికీ ఒక్క మనస్ఫూర్తి గ్రంథం చదివితే మొత్తం సమస్త భారతీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని పాయింట్లు అర్థమైపోతాయండి. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, మహాభారతం అనగానే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ద్రౌపది కుమార్ ఏంటి, ఐదు మొగుళ్ళు ఏంటి అని చెప్పేసి. వీటన్నిటికీ సమాధానాలు చదివితే మనకు అర్థమైపోతుంది. అదొక్కటే చదివితే ఇంకా ఏ పుస్తకం చదవక్కర్ల ప్రపంచంలో. ఆయన ఇవి అందులో ఆయన కేవలం పాఠాలు చెప్పడమే కాదండి, ఆయన ఆయన ఆచరించి చూపించేవాడు, ప్రాక్టీస్ చేయించేవాడు. అందులో చెప్పే నియమాలన్నీ కూడా ఒకసారి నేను మా నాన్నగారు ఇద్దరమే విజయవాడ ఒక మూడు నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఆ మూడు నెలల పాటు ఆయన డైట్ ఏంటంటే గోధుమ రవ్వని నానేసుకొని ఉప్పు కారం ఏమీ లేకుండా నీళ్ళలో నానేసుకుని ఆ గోధుమ రవ్వ తినేవాడు అంతే మూడు నెలల పాటు. మా అమ్మగారు అంటే ఊరుకోవచ్చు, మా అమ్మగారు వచ్చిన తర్వాత వంట చేసేవాళ్ళు, ఆవిడ లేకపోతే ఇంట్లాంటి పనులు చేసేవారు ఆయన. మరి ఆ మూడు నెలల పాటు నా డైట్ ఏంటి, నేను ఒకటి ఉన్నాను కదా అంటే ఆయన చేసింది ఏంటంటే అప్పట్లో నేను కాలేజీకి వెళ్ళే రోజు నుండి మూడు పూట భోజనం చేసేవాడిని. రాత్రి ఆయన నాకు అన్నం వండి పెట్టేవాళ్ళు. ఆ మూడు నెలల పాటు ఆయన నాకు పెట్టిన డైట్ ఏంటంటే వెలక్కాయలు వండుకొచ్చారు, దాన్ని ఊరగాయలాగా పెట్టారు, అది ఆ ఊరగాయకి సన్నం పెట్టేవాడు. మూడు నెలల పాటు నాకు పొద్దున మధ్యాహ్నము రాత్రి భోజనంలో అదే వెలక్కాయ పెరుగు మధ్యలో వేసేవాడు. అలవాటు చేయడం, నీకు రుచుల వ్యామోహం ఉండకూడదు, మనస్సు నిగ్రహించుకోవాలి. ఆయన చేసి చూపించారా నేను అసలు చాలా టేస్టీగా ఉంటుందండి వెలక్కాయ. నాకు టేస్టీ బెటర్ కాదు ఒకటే పదార్థం, ఆయన టేస్ట్ లెస్గా మూడు నెలల పాటు ఎన్ని గ్రంథాలు చెప్పామో లెక్కలేదు. అమరకోశం దగ్గర నుంచి అపరోక్షానుభూతి బ్రహ్మవిలాసైన పద్ధతి ఆయన ఆ రోజున చిన్నప్పటి నుంచి అట్లా చెప్పబట్టి మనుషుల తర్వాత ఎన్నో కష్టాలు వస్తుంటాయి మనకి, రాముడికి కృష్ణుడికి కూడా వచ్చినాయి కాబట్టి మనకు కూడా గొప్పవాళ్ళం కాబట్టి వాళ్ళలాగా మనకు కూడా కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ రోజు అది కష్టం అని నాకు మనసుకి అనిపించకుండా నన్ను పెంచారు ఆయన. ఇంత పాండిత్యము, ఇంత ఆయన ఎన్ని గ్రంథాలు చదివారంటే ధర్మశాస్త్రానికి సంబంధించింది, మనుస్మృతి, పరాశర స్మృతి, సూత సంహిత, ఆపస్తంభ గృహ్య సూత్రాలు, ఆపస్తంభ శ్రవత సూత్రాలు, ఇంకా లిస్టు పెడితే ఒక 50 దాకా అవుతాయి. అవన్నీ ఆయన మనసులో ఆయనకు ఉండేవి, ఆయనకి కార్యరూపంలో కనిపిస్తుండేవి, ఆయన క్రియారూపంలో ఉండేవి. ఆయనకి ఎప్పుడు చూసినా సరే ప్రతిరోజు ఆయన ఏ రోజు కూడా కొన్న పూలతో పూజ చేసేవాడు కాదు, ఆయన దేవుడికి వెళ్ళి పూలు కోసుకుని వచ్చేవాడు. ఆయన స్తోత్రాలు ఆయన రాశారు, శంకరాచార్యుల వారు రాసిన ఇట్లాంటి ఎన్ని వందల సార్లు మాకు నాకు 4-7 వచ్చేటప్పటికీ నాకు సుమారుగా 300 శ్లోకాలు వచ్చండి బాలరామాయణ 100 శ్లోకాలు. ఆయన ఆ రోజు నేర్పించినవి మొన్న ఎందుకో నాకు ఆయన హాస్పిటల్లో ఉన్న వినాయక చవితి వచ్చింది, వినాయక చవితికి వెళ్ళి పత్రికలు కోసుకొస్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు. ప్రతి ఒక్క ఔషధాన్ని ఆయన చూపించేవాడు ఉస్మాని యూనివర్సిటీకి, అక్కడిక్కడికి సైకిల్ మీద తీసుకెళ్ళి ఆ 21 పత్రాలు ఇక్కడ హైదరాబాద్లో 15 దాకా దొరుకుతాయి మనకి. ఆ 15 ఆ చక్రం ఎట్లా గుర్తుపట్టాలి, వాటి ఔషధ గుణాలు ఏంటి, వాటికి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఆ రంగుకి అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన ఇందాక ఒకసారి చెప్పారు వాళ్ళ నాన్నగారికి సేవ ఎంత బాగా చేసుకునేవారు అని చెప్పి. వారు దేహంతో ఉన్నంత కాలం అదే పని చేశాడు, వారు దేహం త్యాగం చేసిన తర్వాత కూడా ఇక్కడ మన అందరికీ తెలుసండి తండ్రి చనిపోయిన తర్వాత తల్లి తండ్రులు గతించిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధం పెడతారు, తద్దినమని కూడా అంటుంటారు. సంవత్సరానికి వాళ్ళు వెళ్ళిపోయిన రోజు నాడు చేస్తారు, కొంతమంది మహాలయ పక్షాల్లో చేస్తారు, కొంతమంది పుష్కరాలు చేసుకుంటారు. కానీ నిజానికి చేయాల్సింది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము తల్లిదండ్రులకి సంవత్సరానికి 96 ఆ కార్యక్రమం చేయాలి, షణ్ణవతి శ్రాద్ధాలు అంటారు. మా నాన్నగారు ఆ 96 రోజులు అన్ని రోజులు ఆపుతీయం పెట్టలేకపోయినా ఆ రోజున నియమాలతో ఉండి తర్పణాలు విడిచి లేకపోతే ఒక్కోసారి బ్రాహ్మణ్ణి పెట్టి భోజనం పెట్టి ఆ పని చేస్తుండేవారు. ఒక్కో రోజున సంక్రమణాలు వస్తే సాయంకాలం అస్తమానం ముందర వచ్చేది. అప్పటిదాకా 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన
పచ్చనీళ్ళు కాకుండా తర్పణం చేసుకోవడం కోసం ఉండిపోయేవాడు. ఆయన పంచాంగం కొత్తది రాగానే, క్యాలెండర్ రాగానే ఆ రోజు నేను మార్క్ చేస్తూ కూర్చునేవాడు. ఏ రోజు మీ షణ్వంతులు వస్తాయి, ఏ రోజు తులసి దళాలు పోయవచ్చు, ఏ రోజు బిల్వ దళాలు పోయచ్చు, అన్ని రోజులు అన్ని చేయకూడదు, అవన్నీ ఆ లిస్ట్ రాసుకొని ప్రతిరోజు రోజు ఒకసారి చూస్తుండేవాడు రాబోయే రెండు మూడు రోజుల్లో ఏమున్నాయి ప్రిపరేషన్ కోసం. ఎప్పటికే చాలా సమయం అయిపోయింది, చాలా ఎక్కువసేపు తీసుకున్నాను, చివరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ భాగవతంలో ఈ పరీక్షిత్తు మహారాజు అనే ఆయనకి శాపం పెడతాడు ఆ పిల్లవాడు, ముని కుమారుడు శాపం పెడతాడు. అతను అప్పటికి చిన్న పిల్లవాడు, ఐదారేళ్ళ పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఎవరో వచ్చి చెప్తారు, ఇట్లా పరీక్షిత్తు మహారాజు వచ్చాడు మీ ఆశ్రమానికి, మీ నాన్న మెడలో ఒక పాము వేసి వెళ్ళిపోయినాడు అని చెప్పి చెప్తాడు. అతనికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది ఆ పిల్లవాడికి అంటే, తప్పు చేసిందేమో మహారాజు, కానీ అది ఎవరు తన తండ్రి మీద చేశారు, తన తండ్రి ఎలాంటి వాడో తను చెప్తుంటాడు పక్క వాళ్ళకి. వీడడు లోని చూడుకులు విష్ణు నిందక్క పరప్రపంచంపు చూడడు గురుండు పని చుట్టగా నేటికి రాజవాణికి అని చెప్పి. వీడడు లోని చూడుకులు, ఆయన బయట ప్రపంచాన్ని చూసేవాడు కదా, ఎంతసేపటికి అంతర్ముఖ ధ్యానంలో ఉండేవాడు. విష్ణుని తక్క పరప్రపంచంలో చూడడు మద్గురుడు, మా నాన్నగారు విష్ణువుని తప్ప ఇంకొక ప్రపంచాన్ని చూడడం అని చెప్పేసి ఈ శ్లోకం నేర్పించింది మా నాన్నగారు నాకు. చివరికి ఆయన అదే స్థితిలో మేము ఆయన చూసాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ డాక్టర్ గారు కూడా వచ్చారు వాళ్ళ రెనో హాస్పిటల్. ఒక 1 మంత్ స్వాగతం డాక్టర్ గారు, డాక్టర్ నగేష్ గారు సార్ ఉండరు కదా సార్. సడన్గా కొలాప్స్ అయిపోయినారు ఆ రోజున. ఆ తర్వాత ఆయన వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయనకి కొంత స్పృహ ఉంది కొంత లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా అమ్మగారిని గుర్తుపట్టలేదు, మా ఎవరిని గుర్తుపట్టలేదు. నాకు మంచినీళ్ళు కావాలను, ఆకలి వేస్తామని ఏది ఆయన అడగలేదు, ఒక నొప్పి ఉందని చెప్పలేదు. నిరంతరము భగవన్నాము భగవన్నాము. అక్కడ వీడియోలో దాని నుంచి మనం కొన్ని క్లిప్స్ ప్లే చేసినవి అవే. అహోరాత్రులు అహోరాత్రులు ఆ నారాయణ స్మరణ, విష్ణు సహస్రనామ స్మరణ, గోవింద స్మరణ తప్పితే ఆయన గత 18 నెలలుగా ఇంకో పని ఏదీ చేయలేదు ఆయన. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, దేవదేవుని చింతించు దినము దినము, సురరక్షకుని చూచు చూడుకులు చూడుకులు, శేషశాయికి బ్రొక్కు శిరము శిరము, మధుబైని తగిలిన మనము మనము, భగవంతు వలగులు పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అని చెప్పి. ఈ భగవంతుడిని పూజ చేసిన చేతులే చేతులని, భగవంతుడిని ఆలోచించిన మనస్సే మనస్సే అని ఇట్లా దాని అర్థాలు అవి. అట్లాగే అందులో ఇంకొక మాట కూడా ఉందా, అది పెద్ద పద్యాల సిరీస్ ఉంది. అందులో తండ్రి ఒకే జన్మనిస్తే సరిపోదు, అలాంటి వాడు జన్మనిచ్చిన వాడే తండ్రి అంటే ఎవరంటే, తండ్రి కొడుకులకి ఏం చెప్పాలంటే, నాయన నువ్వు హరిపదాన్ని పొందు, భగవంతుడిని నువ్వు చేరుకో, తండ్రి హరి చేరుమని ఏంటి తండ్రి తండ్రి, అలాంటి వాడే తండ్రి అని చెప్పి. నా పూర్వజన్మ సుకృతమేమో తెలియదు కాబట్టి ఆ భాగవతంలో చెప్పినట్టుగా అలాంటి తండ్రి నాకు లభించడం నిజంగా నా అదృష్టం. ఇట్లా ఆయన్ని స్మరించుకుంటుంటే ఒకటి కాదు రెండు కాదండి, ఎన్ని గుణగణాలు ఉన్నాయంటే ఒకటే ఒకటి చెప్పి ముగిస్తాను. అటు ముగించాలని లేదు, మా నాన్నగారిని తలుచుకున్న కొద్దీ అంతరంగంలో బాధ ఉంది ఆనందం రెండు ఉన్నాయి నాకు. కాళిదాసు వారు రఘువంశం అనే ఒక కావ్యం రాశారు. ఆ రఘువంశం ఏంటంటే రాముడు పుట్టక ముందు రాముడి తండ్రి తాత ముత్తాతల చరిత్ర. అసలు రాముడు ఈ వంశంలోనే ఎందుకు పుట్టాడు, ఎన్నో రాజవంశాలు ఉంటే ఆయన ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు, మన జనక మన దశరథ మహారాజు రఘువంశాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి ఆయన రాశారంటే దానికి రీజన్స్ రాశారు. ఆ రఘువంశంలో రాముడు యొక్క ముత్తాతలు వాళ్ళందరూ ఎట్లా ఉండేవాడంటే,
శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషణం. ఇది చాలాసార్లు ఐ ఫోకస్ లో కూడా చెప్పారు. శైశవే ఆ రఘు మహారాజులు వాళ్ళందరూ ఎట్లా ఉండేవాళ్ళంటే రాముడి పూర్వీకులు. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషణం వార్ధకే మునివృత్తినాం యోగేనాంతే తనుత్యజా. అంటే చిన్నప్పుడు చదువుకునేవాళ్ళుట, ఎలాంటి చదువు చదువుకునేవాళ్ళు అంటే వాడు బ్రహ్మచర్యంలో చదువుకున్న చదువు, వాడి తర్వాత గృహస్థులైన తర్వాత, వానప్రస్థులైన తర్వాత, సన్యాసులైన తర్వాత కూడా ఆఖరికి శరీరం ఎలా విడిచిపెట్టాలి, మన పుట్టడం మన చేతిలో లేదు. కానీ మన సనాతన భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం, ఇక్కడ యోగశాస్త్రం ప్రకారం మన భారతదేశ ధర్మం ఏంటంటే, శరీరం విడిచిపెట్టడం అనేది మనం అభ్యాసం చేయాలి, మన చేతిలో ఉన్న పని. యోగిలాగా వెళ్ళిపోవాలి కానీ రోగిలాగా వెళ్ళిపోకూడదు అంటుంటారు. అట్లా శైశవేభ్యస్త విద్యానం మా నాన్నగారు అట్లాగే అదే చదువు చదువుకున్నారు. యవ్వనే విషయేషణ ఆయన గార్హస్థ ధర్మాలన్నీ చక్కగా పాటించారు. వార్ధకే మునివృత్తి నా ఆ వీడియో క్లిప్లో ఆయన ఆయన రిటైర్ అయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా అందులో ఉన్నదండి. తర్వాత యోగేనాంతే తనుత్యజ. ఒక చిత్రమైన విషయం ఏంటంటే మనిషి ఎలా పోతాడో అన్న దాన్ని బట్టి వాళ్ళ సాధన ఏంటి అనేది అన్ని తెలుస్తాయి మనకి. గ్రంథాల్లో స్పష్టంగా ఉన్నాయి. జడ పురాణం కానీ ఎన్ని పురాణాలు తీసుకున్నా కనిపిస్తుంటాయి. ప్రతి యోగశాస్త్ర గ్రంథంలో ఈ విషయం ఉంటుంది. మూడు నెలలుగా బెడ్ రిటర్న్ లో ఉన్న మనిషి వెనకాల దీపంతో పుండు పడిపోయి ఉన్నది, ఒళ్ళంతా నీరు పట్టేసి ఆయనకి, తల మీద మెడలోను ఛాతి మీద చీవుగడ్డలు వచ్చేసింది చివరి రోజుల్లో ఆయనకి. మేము ఒక్కళ్ళు ఆయన ఇట్లా లిఫ్ట్ చేసేవాళ్ళం, జస్ట్ 45 kgs ఉండేవాళ్ళు ఆయన. అలాంటి మనిషి మూడు ముగ్గురు కలిసి కూడా ఎత్తలేకపోయిన స్థితికి వచ్చేసాయి. అంత నీరు పట్టేసింది ఒళ్ళు, ఒళ్ళు కదలని స్థితి. ఆయన జపం ఆగట్లేదు. ఆయన చివరి మూమెంట్ ఎంత అద్భుతంగా నడిచిందంటే, ఆ రోజు ఆయన వెళ్ళిపోయిన రోజు ఎందుకో తెలియదు, నెల రోజుల నుంచి ఆయన ఎప్పుడు మంచం నుంచి మనం కూర్చోబెట్టాను మనిషిని, ఆ రోజు బలవంతంగా వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇంట్లో బయటికి తీసుకొచ్చాం ఆయన్ని. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు మా పెద్దన్నయ్య గారు వచ్చారు అక్కడికి. మా నాన్నగారికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంటే చాలా ప్రీతి. కొన్ని వేల సార్లు చేశారు, చాలా మందితో చేయించారు ఆయన. ఆయన ఆ రోజున వ్రతం చేసుకుని ఆ రోజే వచ్చాడు ఆయన అన్నయ్య. పెద్దన్నయ్య గారు వచ్చి ఆ ప్రసాదం ఆయన నోట్లో పెట్టారు. పెట్టి ఆయన్ని మా అన్నయ్య గారు అపాయం చేశాడు. చాలా రోజులైంది నేను ఇన్ని బయటికి తీసుకొచ్చని చెప్పి వీల్ చైర్లో అట్లా వేద పాఠశాల చుట్టూ ప్రదక్షిణం చేయించి లోపల విగ్రహాలు ఉంటాయి, ప్రతిష్టమైన విగ్రహాలు. అందులో మా తాతగారు సన్యాసం తీసుకున్న వారు సనాతన స్వామి వారిని చెప్పి దక్షిణామూర్తి యంత్రంతో దక్షిణామూర్తి స్వరూపంగా ఆయనకి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అక్కడికి తీసుకుని వచ్చాయని అక్కడ కాసేపు కూర్చోబెట్టి ఇంకా పిల్లలు సాయంకాల సంధ్యావందన సమయంగా చెప్పి వాళ్ళు వేద పారాయణం మొదలుపెట్టారు. ఆయన బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత బహిరంగ స్థలంలో అటు మా ఇంటికి పాఠశాలకి మధ్యలో ఓ పక్కన నిర్గుండి అనే ఒక దేవతా వృక్షం ఉంది. ఆ మేడి చెట్టు ఉన్నది, తులసి, తుమ్మి, బిల్వ వృక్షము, తెల్ల జిల్లేడు వీటన్నిటి మధ్యలో వచ్చారాయన. ఎదుర్కొంటే ఒక ముత్తైదు ఉన్నది, ఒక గోవు గోవత్సవం. ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను ఒక రాజమ్మ గారు క్షత్రియ స్త్రీ పంపించారు ఒక ఆవులని చెప్పి, ఆ ఆవు పాలు అక్కడ పితికిస్తున్నారు ఆవిడ. అక్కడ దాకా రాగానే ఆయన ఒక్కసారిగా ఆయన కుర్చీలో కూర్చున్న భంగిమలోనే ఆయన చివరి శ్వాస తీసేసుకున్నారు. నెల రోజుల నుంచి అంతకు ముందు కళ్ళు తెరవనే లేదు ఆయన. ఆ సమయానికి కళ్ళు తెరిచారు. అక్కడ ఉన్న ఆవిడ పెద్దవాడు చూసి గ్రహించి నేను వెళ్ళిపోయినాను అని చెప్పేసి. ఎప్పుడు కూడా మనిషి పడుకొని వెళ్ళకూడదు అండి, మంచం మీద వెళ్ళిపోకూడదు, అది చాలా పెద్ద దోషాలు, అవన్నీ నరకహేతువులు అంటారు. మా నాన్నగారు 2019లో ఒకసారి ఆయన అన్కాన్షియస్ అయ్యి హాస్పిటల్లో చేర్చాను. మేము ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట, ఒరే నాకు ఏది జరిగినా సరే మీరు హాస్పిటల్లో పెట్టద్దు, ఇంట్లో పెట్టద్దు, నన్ను బయటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అట్లా ఆయన సంకల్పం మటుకు ఆ రకంగా నెరవేరిందండి. మనిషి కూర్చొని వెళ్ళిపోవడం అంటే అది మహాయోగం అది. అట్లా ఆయన ఒక యోగిలాగా తన శరీరం తన స్వస్థితిలో లేకపోయినప్పటికీ కూడా ఆ యోగ భావం వెనకాల పనిచేసి అట్లా వెళ్ళిపోయినారాయన. దీన్ని ఎలా ఊహించాలి అనేది నాకు
దాంట్లో ఏదో ఒక మంచి విషయాలు రాసుకునేవాళ్ళు. ఏదంటే ఈ అక్కలు బాగుంటాయని చెప్పడానికి పుస్తకాలు కొనుక్కున్నవి దానికి ఇచ్చిన వాళ్ళ పుస్తకాలు ఉంటాయి కనుక ఆయన దగ్గర ఎప్పుడు దబ్బను సూని దారాలు ఉంటాయి. ఇవి పెట్టి బైండింగ్ చేసి ఆ పుస్తకాలు పాడు కాకుండా వాటికి పెట్టుకునేవాళ్ళు. ఆ పుస్తకం తెలిసినప్పుడల్లా ఆ శుభగా కూడా చూడవచ్చు. ఇవన్నీ అవేనండి, కొన్ని తెచ్చాను శాంపుల్గా. భాష్యం చదువుకున్న సమయం చదువుతున్న సమయంలో ఇక్కడ మా విష్ణుపెట్ట సుబ్రహ్మణ్య
ఎస్ రక్షణ ఘనపాటి గారితో చదువుతూ ఉంటారు. సాయంకాల సమయంలో మా యొక్క చింతన నడుస్తూ ఉంటుంది. ఆ ఒక మంత్రానికి ఈ అర్థాలు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది విద్యారణ్య స్వామి వారి యొక్క హృదయం. ఒక రెండు రోజులు పాఠశాలలో ఉన్న రోజులు ఉండింది ఎప్పుడు ఆయన. అప్పుడు నేను నా పుస్తక చింతన చూసినప్పుడు ఆయన దగ్గర పుస్తకం ఇస్తే హయగ్రీవ శర్మ గారు చెప్పినట్టుగా కొత్త కొత్తగా అర్థం ఆయన ఉద్భవిస్తుంది. అది ఎలాగో మనకు తెలియదు. అది ఏమో పూర్వజన్మ సుకృతం, లేకపోతే తన యొక్క గురుడి యొక్క అనుగ్రహంగా మనం చెప్పొచ్చు. అలా విద్యారణ్య స్వామి వారి కంటే ఒక ఇట్లు ఎక్కువ స్వారస్యంగా ఆ మంత్రానికి అర్థం చెప్పేవారు ఆయన. అలాంటి గొప్ప మహనీయులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన గురించి ఒక శ్లోకం గుర్తు వస్తుంది నాకు, వివేక చూడాలి. ఆదిశంకర భగవత్పాదాచార్య గారు చెప్తారు, శాంత మహాంత నివసంతి సంత వసంతవత్ లోకహితం చరంత తీర్ణా స్వయం భీమ భవార్ణవం జన అహేతునా అన్యానపి ధారయంత అని మహనీయుల యొక్క లక్షణాన్ని మనకు అక్కడ చెప్పారు. అంటే మహనీయుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే శాంత. మనస్సులో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమాలు, లేకపోతే ఎన్ని సుఖాలు వచ్చినా కూడా వారు మానసికంగా శాంతంగా ఉంటారు. ఇప్పుడు అదే లేదు మాట. ఇప్పుడు ఎక్కడైనా ఏ షాప్కి ఎక్కడ బజార్కి వెళ్ళి శాంతి దొరుకుతుందా అని వెతుకుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే అది లోపట ఉండే వస్తువు, బయట ఉండే వస్తువు కాదు. లోపట ఎప్పుడూ ప్రకాశిస్తూ అహమహమిత్యంత స్ఫురంతం సదాని దక్షిణామూర్తి అష్టకలు చెప్తున్నట్టుగా ఆ శాంతి ఎక్కడుందంటే రాత్రి మనకు ఉంటుంది. రాత్రి సుషుప్తి అవస్థ, డీప్ స్లీప్ అని చెప్తాం కదా, అప్పుడు ఉంటుంది. ఎవరికైనా చూడండి, మనం రాత్రి 3 గంటలు ఏ పని అక్కర్లేదు. జస్ట్ కావాలని మనం కొంచెం అలారం పెట్టుకొని ఒక 3:30కి అలారం పెట్టుకొని ఏం పని లేదు, ఒక్కసారి అలారం పెట్టి చూడండి. పొద్దున లేచి ఆఫ్ చేస్తూ, నిద్రలోనే ఆఫ్ చేస్తూ పునః పట్టుకుంటాం. ఎందుకు? శాంతి అక్కడే. కానీ మహనీయులకు ఎలా ఉంటుందంటే, గీతాచార్యం చెప్పినట్టుగా మనం ఎప్పుడు నిద్రలో ఉంటాం వాళ్ళు జాగ్రత్త అవస్థలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటాం మనం నిద్రలో ఉంటాం అనేది మనకు గీతాచార్య విశేషంగా చెప్పారు. అలా మహనీయులు ఎలా ఉంటుందంటే ఎప్పుడు శాంత శాంతిగా ఉంటారు. ఎక్కడ ఏ చంచలం లేకుండా మహాంత నివసంతి సంత. తర్వాత వాళ్ళ చేత లోకకి ఏం ప్రయోజనం? వసంతవత్ లోకహితం చరంత. వసంత ఋతు అన్నిటికంటే ప్రీతికరమైనటువంటి ఋతు. అందరూ దాంట్లో చాలా జాలీగా ఉంటారు. వసంత ఋతు ఎప్పుడు వస్తుందో, అన్ని రకాలైనటువంటి ఫలాలు, అన్ని రకాలైనటువంటి పుష్పాలు, అన్ని రకాలైనటువంటి సర్వ సమృద్ధి వసంతకాలం ఇస్తుంది అని చెప్తున్నారు. రెండు 3 అర్థాలు కూడా చెప్తారు, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. వసంత ఋతు అని తీసుకుంటున్నారు. ఆ వసంత ఋతు అందరికీ ఎలా ఆనందాన్ని ఇస్తుందో, హితాన్ని ఇస్తుందో, అలా మహనీయులు వసంత ఋతుగా అందరికీ సకల క్షేమాన్ని ఇస్తూ ఉంటారు. మనకు ప్రియం వేరు, హితం వేరు. అందరికీ మనస్సులో ప్రియం ఇస్తారు, కానీ హితం చాలా విశేషం. తల్లి తండ్రి ఇద్దరు కూడా అబ్బాయికి ఎన్నో స్వీట్లు ఇచ్చినా కూడా కాకరకాయ ఇచ్చే చాలా గౌరవమైనటువంటి తల్లిగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎన్నో హితాలు ఉంటుంది కాబట్టి. పెద్దలు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏది పిలిచినా వాళ్ళకి ఆయన చెప్తారు కూడా. ఎప్పుడు కూడా లోకల్గా జాలి ఉండరు, ఆయన ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు ఒక మాట మొట్టమొదటిగా ఆయన చెప్పారు. అంటే మనుషుల యొక్క వాల్యూ చాలా విశేషంగా గమనిస్తారు. ఒక్కొక్క క్షణం కూడా క్షణశ్చైవ విద్యా అర్థంచ సాధి అని చెప్పినట్టుగా ఆ వాల్యూ. అలా లోకానికి హితాన్ని ఎప్పుడు, మా తాతగారు కూడా అలాగే, ఎవరైనా వచ్చే సౌఖ్యంగా ఉన్నారా బాగున్నారా అడగరు, ఒక్క విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని మాట్లాడతారు. ఇలా మహనీయుల యొక్క లక్షణం. అలా నేను ఎంతవరకే ఆయనని కలిశాను, ఎప్పుడు చేసినా ఒక్క విశేషం ఒకటి, వేదం లేకపోతే శాస్త్రం లేకపోతే కావ్యం లేకపోతే ఎన్నో లోకానికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని దాని గురించే చర్చతో ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, వైదికులందరూ ఎప్పుడు కూడా వైదిక ధర్మంలో ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనవరతం ఆయన చెప్పడం మాత్రం కాదు, ఆయన స్వయంగా ఆచరించి చూపించారు. చదవాలని చెప్పడం కంటే ఆయన చదువుతూ ఉంటారు, ఆయన చదివేది చూస్తే మనం చదవాలని ఆశ వస్తుంది.
ఇన్నింటి నుంచి బయటపడి ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు కూడా ఏదో కష్టపడుతున్నారు, లాస్ట్గా కోమాలో ఉన్నారు. కోమా అని ఇంగ్లీష్లో కూడా కోమా ఎందుకు పేరు పెట్టారు, కానీ ఆ కోమానికి శబ్దం సంస్కృతం నుంచే వచ్చింది నాకు అనిపిస్తుంది. అంటే నేను ఎక్కడ ఇక్కడే ఉంటున్నా లోకంలో, నేను ఎప్పుడు ఆ మానసిక అంతర్లో ఎప్పుడు ఆత్మ సమాధి స్థితిలో ఉంటున్నాను చెప్పడమే కోమా అనే శబ్దానికి అర్థం అనిపిస్తుంది. అలా తీర్మా స్వయం వారు అన్నింటి నుంచి తరించి ఉన్నారు. ఆయన ఎప్పుడు దేంట్లో ఏం దుఃఖం వస్తే వెంటనే ఏడవడం, సంతోషం వస్తే వెంటనే నమ్మడం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎప్పుడు తీర్ణాశ్రయం. కానీ ఇది చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఏదో ఉంటారు, ఎక్కడో కైలాసంలో వెళ్ళి కూర్చుంటారు. చెప్పారు కదా ఇప్పుడు వార్ధకే మునివృత్తి నాం యోగే నాం తే తృత్యజాని చెప్పి, ఎక్కడో ఋషికేశ్వరో హరిద్వారంలోనో కైలాసంలో వెళ్ళి కూర్చోకుండా మన ఇల్లే కైలాసం, మన ఇల్లే వైకుంఠం. ఇంట్లో ఉంటూ వాళ్ళు ఏది జరిగినా కూడా తనకి జరిగినట్టుగా లేకుండా ఇది ఏదో ప్రారంభం అని బయట పెట్టేసి తీర్ణాశ్రయం, తను మాత్రం తీర్ణుడుగా ఉండకుండా అన్యానపి ఎవరొచ్చినా వారికి మంచి విషయం చెప్పి ఒక సత్సాంగత్యాన్ని వారికి ఏర్పడించి ఎన్నో విషయాన్ని తీసుకొచ్చి ఆయన ఒక్క నేను నాకు అనిపిస్తుంది నడిచే దేవుడు పరమాచార్యులు అని చెప్తా. ఈయన నడిచే లైబ్రరీ అండి. నేను గమనించినటువంటి నా యొక్క చిన్న వయసు నేను గమనించిన విషయంలో ఏ విషయం గురించి మాట్లాడితే శాంగాలో వేదమో ధర్మశాస్త్రమో జ్యోతిష శాస్త్రమో భూగోళమో, నేను ఆయన దగ్గర భాగవత ఉపన్యాసం చేస్తున్నా చెప్పినప్పుడు ఆ భూగోళ వర్ణన పంచమస్కంధంలో ఉంది. జటభరతోపాఖ్యానానికి తర్వాత శ్రీమద్ భాగవతంలో పంచమస్కంధం విశేషంగా అది మొత్తం చదివి చూపించాడు. అది మొత్తం చదువుకుంటారు, ఆయన ఏం మాట్లాడు ఇలా వింటూ ఉంటారు. అంత సాధు అంటే ఆ వినయ ప్రజానా వినయాధార రక్షణా కరణాధిపి చెప్పారు కదా వాసుదేవ శర్మ గారు. అలా వినయం అంటే వినయం, అలా ఇంకొకరిని కూడా ధరింపచేయాలి అది చాలా తక్కువ, అది చాలా విశేషం. అదే ప్రశ్నోత్తరత్నమాలికలో ఓ గురువు అని అడిగినాడు. ఎవరు గురువు అంటే ఎవరంట అంటే అధిగత తత్వ శిష్య హితాయ ఉద్యత సతతం, అంటే తను అన్ని తెలుసుకొని ఉండాలి, శిష్యుల యొక్క హితం కోసం ఎప్పుడు తాను పరిశ్రమ పడుతూ ఉంటారు. ఆయననే ఉమ్మయైన గురు, సత్యమైన గురువు చెప్తున్నాం కదా. మనకి గొప్ప సుబ్రహ్మణ్య శాస్త్రి గారే సత్యమైన గురువు అనేటటువంటి విషయం చాలా చోట్ల చూసాం. వాళ్ళు ఎలా ఉన్నారో ఏదో వాళ్ళ వైపు ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు అమెరికాలో స్విట్జర్లాండ్లో ఎక్కడెక్కడో ఉంటారు అనేటటువంటి పరిస్థితి చాలా చోట్ల చూస్తున్నా. ఎంతో మంది విద్వత్ గృహంలో కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ వంశంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ముగ్గురు పిల్లల్ని కూడా, అది పుత్ర సంతానాన్ని చెప్తున్నాను, ముగ్గురిని కూడా ఒక ఆయనని లౌకికంలో ఉత్తమ స్థానంలో, ఒక ఆయనని వైదికంలో ఉత్తమ స్థానంలో. రామాయణంలో రాముడికి ఒక లక్ష్మణుడు భరతుడికి శత్రుఘ్నుడు ఉన్నారు. కానీ ఇక్కడ రాముడులాగా భరతుడులాగా ఇద్దరు ఉన్నా లక్ష్మణ శత్రుఘ్న పడి ఏకైక హయగ్రీవమూర్తి గారి వారిని కూడా సదా ధర్మ ప్రవర్తనంలో చేయించడం అనేది చాలా విశేషం. ఆ శ్లోకంలో ఒక పదం చెప్పారు, అక్కడే స్వారస్యం ఉంది. మహనీయులు తను ధరించి ఉంటారు, ఇంకొకరిని తరింప చేస్తారు చెప్పారు కదా. ఇంకొకరిని తరింప చేయడానికి ఏదైనా పరోపకారం ఉందా, అహేతుడా అని ఒక పదం ఉంది. ఎటువంటి హేతు లేకుండా వాడు ధరిస్తే ఆనందం, వాళ్ళందరూ కూడా బాగుండాలి. అయం నిజ పరోగణ ఉదార చరితానాం తమ సుదీవ కుటుంబకని చెప్పినట్టుగా అందరూ సౌఖ్యంగా ఉండాలి, అందరూ మన వైదిక ధర్మ మార్గంలో ఉండాలి చెప్పి ఆ భావం కోటిలో ఒకరికి, అది కూడా తక్కువ 10 కోట్ల ఒకరికి ఆ భావం ఉంటుంది. అలాంటి గొప్ప మనిషి ఈ వివేక చూడమణిలో 2వ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకం మన శాస్త్రి గారి ఉంటుంది. ఆ శ్లోకం చెప్పి పూర్తి చేస్తాను. జంతూనా నరజన్మ దుర్లభమత పుంస్త్వం తథో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే అని ఒక శ్లోకం. ఇది ఒక్కొక్క విషయం మన శాస్త్రి గారి దగ్గర మనం చూడవచ్చు. ఆయన జంతువునా నరజన్మ దుర్లభాన్ని తీసుకున్నారు. దుర్లభో మానుషో దేహ దేహినా క్షణభంగుర అని మనకు ఏకాదశ స్కంధం
భాగంగా చెప్తుంది. అలా దుర్లభమైనటువంటి జన నరజన్మ తపస్పుంస్వం తత్ర పుంస్వం తతో విప్రత ద్విజన్మ ప్రాప్తి తర్వాత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత. ఆ వైదికంలో ఎలా వేదంలో ఎలా ఎలా మనం బతకాలి అని చెప్పిందో మనుస్మృతి గురించి చెప్పారు. మనుస్మృతి నిజంగా ఒక్కొక్కరు చదవాలి. మనుస్మృతి విద్వద్భిస్సేవిత అని ప్రారంభం అవుతుంది. ప్రథమ ఒక్కొక్క అక్షరం మనకి అమృతం. ఇది మనం చెప్పలేదు, వేదం చెప్తుంది. మను గారి గురించి వేదం చెప్తుందా? వేదం చెప్తుంది. యద్వైకించ మనురవదత్తభేషజం. మనుస్మృతి ఏదైనా ఒక మాట చెప్తే అది ఔషధం అని వేదం మనకు చెప్తుంది. అలాంటి మనుస్మృతిలో ఎలా ఎలా బతకాలి ఉంది కదా, దాంట్లో వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్. ఆయన యొక్క విద్వత్వం గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఎంఎస్సీ హైడ్రాలజీ పెద్ద పెద్దగా రాసుకుంటా. ఇదన్నీ కూడా రెండో విషయం. దీని చేత మనకేం విశేషం? ఆత్మానాత్మ వివేచనం. ఏది మంచిది, ఇది చెడ్డది, ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఏ మార్గం నుంచి మనం బయటపడాలి, ఎలా అని చెడ్డ మార్గంలో ఎవరైనా వెళ్తే దాని నుంచి ఎలా వాటిని కాపాడాలి. స్ఖాళిత్యే శాసికారం అని చెప్పినట్టుగా ఆత్మానాత్మ వివేచనం. అందరూ చాలా మంది ఉపన్యాసం చేస్తారు, చాలా మంది మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి పెద్ద 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 ఉపన్యాసం చూస్తే 10 లక్షల మంది కూర్చుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మన శాస్త్రి గారి విషయంలో ఆయా స్వరూభవ అంటే ఫస్ట్ మనం నడిపించి చూపించాం. రామకృష్ణ పరమహంస చరిత్రలో చెప్తారు, ఒక తల్లి ఒక అబ్బాయి తీసుకొచ్చిన అబ్బాయి షుగర్ తింటూనే ఉంటాడు, షక్కర్ తింటూనే ఉంటాడు చెప్తుందా. 4 రోజుల తర్వాత నేను వాడికి బుద్ధిమతి చెప్తాను, ఆ 4 రోజులు ఈయన షక్కర్ తినేసి ఆపేశాను. రామకృష్ణ పరమహంస గారు తన షక్కర్ 4 రోజులు తినలేదు, తర్వాత జీవితం మొదలు తినలేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి నేను చెప్పాలంటే నేను తినకుండా ఉండాలి అని చెప్పి రాముల వారికి చెప్తారు రామాయణంలో. సదోష తన దోష మనం ఎలా ఉంది, ఏదైనా ఒక సమస్య ఉన్నా కూడా మన తప్ప ఏదైనా ఉందని ఫస్ట్ మనం దిద్దుకొని తర్వాత ఇంకొకరిని దిద్దాలని చెప్తారు కదా. అలా తను ఆయన స్వరూభ బ్రహ్మాత్మన సంస్థితి చిట్ట చివరగా ఆయన చెప్పిన చూస్తే అనవరతం. వీడియో పంపించారు మనకు వాసున్నయ్య, చాలా విశేష ఆయన. దాన్ని చూస్తే నాకు రమణ మహర్షియ, శేషాద్రి స్వామి వార, రామకృష్ణ పరమహంస అని ఎన్నో భావాలు కలిగింది. ఆయన యొక్క విషయాలు చిట్ట చివరకు ఇవన్నీ కూడా ఏదో ఈరోజు ఏదో పరిగతి. ముక్తిర్ణ ముక్తిర్ణో శత జన్మ కోటి సుకృతై, ఏదో ఒక్క జన్మ కాదు 1000 కోటి జన్మల్లో చేసినటువంటి పుణ్యము లేకపోతే ఇలాంటి ఒక ముక్తి అనేది మనకు దొరకదు. ఇలాంటి గొప్ప ఆయన గురించి స్మరించడం అనేది మన భాగ్యం. ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్న మనసులో ఉంది, కానీ సమయ పరిపాలన చేయాలనేది కూడా చాలా విశేషం. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం ఎప్పుడు మనకు ఉండాలి. ఆయన చివరిగా నాకు అనుగ్రహం చేసిందే శ్రీరామ గ్రామాటి, మీరు రామాయణం ఎప్పుడు చదువుతూ ఉండండి, రామాయణాన్ని ఎప్పుడు మీరు వదలకూడదు అని చెప్పి ఈ పాఠశాల ఇలాగనే ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఆయన యొక్క ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి వాటి మహనీయుల యొక్క ఆశీర్వాదం అన్నిటికంటే మా నాన్నగారికి ఆయన ప్రీతి పాత్రం, ఆయనకి మా నాన్నగారి ప్రీతి పాత్రం. అలా వారిద్దరు చిన్న వయసు నుంచి అలాంటి యొక్క ఆ సంబంధమే ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ సంబంధం కూడా అలా ఉందంటే కారణం అలాంటి ఒక్క ప్యూర్ కనెక్షన్ ఇప్పుడు ఇలా కొనసాగుతుంటుంది. కాబట్టి ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళి
ఆ లైబ్రరీలో రిఫరెన్స్ సెక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళాక ఏం చెప్పినట్టు అది ఎంతో తెలియదు. అందులో జనరల్గా మనం చూడకపోయింది కానీ బ్రిటానికా చాలా ఉంటాయి. ఇందులో ఏ విషయమైనా ఉంటుందని తెలుస్తుంది తప్పితే ఏ విషయం కావాలో మనకు తెలియదు కాబట్టి అది చూడం. ఈ రిఫరెన్స్ పక్కకు వెళ్ళిపోయి ఏదో నవల ఏదో తీసుకుని చదువుకుంటాం. ఇది జరుగుతుంది. నా పరిస్థితి ఎక్కడ ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలియదు. అన్నీ ఉంటాయని మాత్రం తెలుసు. అట్లాగా యాదృచ్ఛికమైనటువంటి స్థితిలో నన్ను మా వాసవ స్వామి గారు పరిశారు. అయితే ఈయన పర్సనాలిటీ వ్యక్తిత్వం చూస్తే ఓ ఐస్బర్గ్ లాగా కనపడి నాకు ఉంటాం. ఇందాక నేను నా అజ్ఞానంతో ఏదో కొంత చెప్పు ఊరుకునేవాడిని కానీ వీళ్ళందరూ చెప్పాక నాకు అనిపించింది ఐస్బర్గ్ ఎప్పుడు పైకి చిన్నగా కనపడుతుంది కింద ఎంతో ఉంటుంది. ఆ పైన ఉన్నది అందరికీ తెలుస్తుంది. ఆ తెలిసిన దాని నుంచి తెలుసుకోవడానికే మనకి ఈ సంస్మరణ సభలు ఎంతగా ఉపయోగపడుతుంటాయి. అన్ని సంస్మరణ సభలు ఇలాగే ఉంటాయా అంటే అలా ఉండవు. సంస్మరణ సభల్లో ఏంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, ఆయనలో ఉండేటువంటి సుగుణాలు, ఆ సుగుణాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఏమిటి, అవి మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవితంలో కొత్తకొచ్చులు అవ్వాలి అనేటువంటి గుణాలు మనం ఆచరించుకోవడానికి ఇవి ఉపయోగపడాలి. అటువంటి నిజంగా ఇవాళ సంస్మరణ సభ దాంట్లో పూర్తిగా నాకు ఈ విషయాలు ఐదు రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడాలి. అయితే మరి ఏమీ తెలియకపోతే నువ్వెందుకు చిన్నచున్నావయ్యా అని అడుగుతారేమో, అందుకు నువ్వు చిన్న విషయం చెప్పవచ్చున్నా. నేను 79లో మా డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చాను. అదో సముద్రం కాడిది. ఆ ఎంత సముద్రం అంటే అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో లెక్క కట్టడం అనేది కుదరదు కదా. ఆ మా బిల్డింగ్ అలాగే ఉంటుంది, కొండ మీద ఉంటుంది. అందువల్ల చాలామంది వస్తుంటారు పోతుంటారు, బయట నుంచి వచ్చేవాళ్ళు. ఈ 1000 మంది ఉంటారంటే జనరల్గా అతిశయోక్తి కాదు. ఈ 1000 1500 మంది ఉండేవారు ఆ బిల్డింగ్లో. ఈ 1500 మందిలో నేను ఒకప్పుడు చేరినప్పుడు ఒక వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడేవారు. ఏమిటి అంటే మిగతా వాళ్ళందరూ ప్యాంట్లు, మాలా యంగ్స్టర్స్ అయితే జీన్ ప్యాంట్లు ఇట్లా తిరిగే రోజుల్లో ఆయన ఒక ధోతి లాల్చి తాను ఉత్తరీయం ఇది వస్త్రాలు ఆయన బాహ్యంగా వేసుకుని వస్తుందా. ఇది కాక ఆయన శరీరం తత్వం సన్నగా ఉండేవారు. అట్లాగే పిలక ఇట్లా బొట్టు పెట్టుకుంటారు ఒక ఈయనొక్కరే అలా వచ్చేవారు. మనకి ఇంకా అదే మనకి తెలుసు. అంటే నాకు నేను కూర్చున్నటువంటి సీట్ దగ్గర నుంచి ఎడం వైపు పంపు దగ్గర ఈయన రాగానే 10:30 ఆ ప్రాంతాల్లో నీళ్లు పట్టుకుంటుండేవారు. ఆయన ఆ నీళ్లు ఆయన కుండలో పట్టుకుని ఆయన రూమ్ తీసుకెళ్ళేవారు. ఆయనతో వాడుకుంటుండేవారు. తర్వాత వీరి ఎగ్జిక్యూటివ్ దీని దగ్గర ఉండేవారు. ఆయన ఏడుస్తున్నాడు కానీ ఆయన కూడా అలాగే పట్టుకుని పెడుతుంది. సరే మనం కూడా అటువంటి కుటుంబ సాంప్రదాయక కుటుంబంలో వచ్చాం కాబట్టి ఒకరు పెద్ద ఆయన ఎవరో అయినా చాలా సాంప్రదాయకమైనటువంటి మనిషి అని అనుకుంటుండేవారు. అంతే, ఇంతకన్నా నాకేం తెలియదు. ఈ మనిషి ఇటువంటి మనిషి గురించి ఏం చెప్పాలి. ఇట్లా నాకు ఈ 17 గడిచిపోయింది. ఈ 17లో నేను ఒక 2 సార్లు 3 సార్లు ఆయనతో మాట్లాడుంటాను. సరే ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను. ఆయన యొక్క ఆయన వేసుకునేటువంటి వేషం, ఆయన యొక్క శరీరం ఎట్లా. సరే ఆయన చాలా ఎవరితోనో మాట్లాడినప్పుడు నిన్నవే నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయన చాలా ముందుగా ఉండేవారు. ఎప్పుడు ఆయన సీట్ దగ్గర ఎలా కూర్చునేవారంటే ఒక మామూలు పాతకాలం చెక్క కుర్చీలు ఉంటాయి. ఆ చెక్క కుర్చీలో వాచ్పెట్ వేసి కూర్చుని ఒక చిన్న ప్యాడ్ పెట్టుకుని దాని మీద రాసుకుంటుండే. ఇది పరిస్థితి. ఈ వీళ్ళందరూ సరే వీరి గురించి చెప్పుకున్న మాట, ఆయన చాలా పండితుడండి, ఆయన స్నాతకోత్తర విద్య అంటే ఎంఎస్సీ చేశారు మ్యాథమెటిక్స్లో అని అనుకుంటే చదువుకున్నాడు. ఇదే మనకు తెలిసింది. ఈ
తర్వాత మేము ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన మామూలుగా ఏదో టెక్నికల్ సబ్జెక్టు చెప్తా, ఆ తర్వాత వారు వారు చేసినటువంటి పని కూడా చెప్తాను. ఆయన ఏదో వాళ్ళు అడుగుతూ ఉండడం, ఈయన చాలా నిదానంగా చెప్పడం, బాగుందండి అంటే వాళ్ళు అంటాం, ఈయన కిందకు వచ్చేస్తుండడం, ఇది నేను రెండు మూడు సార్లు చూసుకుంటాను. తర్వాత నేను కూడా ఒకసారి ఏదో ఒక సబ్జెక్ట్ మీద డౌట్ వచ్చి సరే ఈయన సీనియర్గా ఉన్నాను ఆయన దగ్గరికి వెళ్తామని వెళ్ళాను. వెళితే ఆయన అంతా విని మా వాద్యోత్సవం కూడా అక్కడ చెప్పాను. అంతా విన్నాక ఆయన అన్నారు, మీరు కూడా కొద్దిగా ఆలోచించే మనుషులాగా ఉన్నారు అని. ఇదే ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. మనకి తెలియని కొత్త వ్యక్తి తిరిగి వెళ్ళినప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చాలా బాగుందండి అంటుంటారు. ఈయన అలా అన్నారు, మీరు కూడా కాస్త ఆలోచించేటువంటి మనుషులాగా ఉన్నారు అని ఆయన ఒక ప్రాజెక్ట్ గురించి వారి అనుభవం గురించి చెప్పారు. చాలా తమాషా అవుతుంది మా సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో అది ఆయన చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ ఆ ఉదాహరణ మాత్రం చాలా ఉపయోగకరమైనటువంటి కూడా. అప్పుడు ఒకసారిగా నాకు నువ్వు చాలా తెలియని వాడు అడిగినాను, నన్ను తెలియని వాడని అడిగినాను అంటే ఎంత ఈ తెలివి తక్కువ వాడు పట్టు తెలివైన వాడు అన్నాడండి. ఈయన చాలా లౌకికురాడుకున్నాను. అప్పటిదాకా ఈయన కొద్దిగా చేస్తాడు అంటే శాస్త్రం చేసుకున్న వాడికి, శాస్త్రం తప్పితే మిగతా మేము మాట్లాడలేదు వాళ్ళు చేస్తాడు. ఈయన అలా కాదు, ఈయన చాలా లౌకికుడే అనుకున్నాను. ఇట్లాగా ఇటువంటి పర్సనాలిటీ ఆయన. అయితే వీళ్ళు చేసిన పని ఏంటి చెప్పకపోతే ఇదేదో పొడి మాటలు చెప్పినట్టుగా ఉంటుంది. వాళ్ళు 1964-65 చేరారు వాడు, నేను 79 చేరే కాబట్టి నాకు ఎలా పడింది అంటారు వాడు. 64-65 ప్రాంతాల్లో ఏమైందంటే ఒకసారిగా గవర్నమెంట్ మనకి గోదావరి వాటర్స్ మీద కృష్ణా వాటర్స్ మీద డిస్ప్యూట్స్ ఉండే. ఆ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక కమిటీ వేసింది, దానికి ఏదో వాళ్ళు ఇంత వాటర్ ఉంది అని చెప్పి మనకి ఇచ్చారు. సరే ఇది అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, అప్పటిదాకా ఏమీ లేదు, ఏమీ లేదు, డేటా లేదు, ఒక విషయం ఎవరికి రెయిన్ఫాల్ డేటా లేదు, రణాఫ్ అంటే నదుల్లో ఎంత ప్రవహిస్తుందో ఇలా డేటా లేదు, ఏమి లేదు. అటువంటి పరిస్థితుల్లో కృష్ణా గోదావరి కమిషన్ అని ఒకటి వేశారు. అది ఒక 4 పనిచేశారు. దాంట్లో ఏంటంటే అనేక ప్రాజెక్టులు మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ప్రాజెక్ట్స్ గురించి డేటా కలెక్ట్ చేయడం, ఈ నీటి లభ్యత గురించి స్టడీ చేయడం జరుగుతూ ఉండేది. ఇది ఒక 75 దాకా సాగింది. తర్వాత ఇవన్నీ అయిపోయినాక ఇవి చేసినా కూడా ఎవరు వింటారు కదా. పాలిటిక్స్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళు చెప్పింది ఒక స్టేట్ చెప్పింది ఇంకో స్టేట్ వింటు, వీళ్ళందరికీ కలిసి కేంద్రం చెప్పిన దాన్ని కూడా స్టేట్స్ విధం, ఇది మామూలే ఇప్పటికి కూడా అంతే. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ట్రైబ్యునల్ అని ఫస్ట్ టైం ఇండియాలో నది నీటి గురించి మనకి ఒక ట్రిబ్యునల్ చేశారు. అప్పుడు నేను చెప్పాను కదా ఏమీ లేదు డేటా లేదు ఏమి లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఈ స్టాటిస్టిషియన్స్ని తీసుకుని మా డిపార్ట్మెంట్లో అప్పటికే స్టాటిస్టిక్స్ ఉండేవారు, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అది ఎట్లా ఉంటుందంటే ఒక పక్కన స్టేట్ పరువు, ఒక పక్కన సైన్స్ ఇన్ని కలిపి ఉంటాయి. ఒక సైన్స్ అంటే చాలా తేలిక, ఏదో ఉన్నదేదో చెప్పి కూర్చోవచ్చు. స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ అనేసరికి స్టేట్కి తగ్గట్టుగా మనం ఈ స్టేట్ తగ్గది అనేది ఒక సీసా, దాని ఈ సైన్స్ని పర్యాలి, ఇది వీళ్ళ పని. సో వీళ్ళు రకరకాల లెక్కలు చేస్తుండేవారు. ఓ చిన్న పద్యం ఒకటి చెప్పారు నాకు అనిపించింది, ఈ పద్యం ఆయన జీవితానికి నిజంగా ఒక దాని ఏమంటారంటే ఒక భావచిత్రం అన్నమాట. ఏంటంటే వారిజు పత్రమం దిగిన వారి దమ్మున సంసార వర్తనీయముందరయ్య రోంపిన తనువంటని రీతి సంసారమును నిలుగుచు విచారముడై పరముందు కాలే సత్కారమైనది మానవుడు దశని కరుణాత్మకమైన అంటే ఒక జీవితంలో ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే తన శరీరంలో ఉండేటువంటి ఆత్మని
ఆత్మదృష్టితో ఉంచుకుని శరీరంతో వెళ్ళి తర్వాత వర్తనీయమం జరిగే అంటే మామూలుగా జీవితాన్ని వెళ్ళు జీవితంలో ఎంతో మందితో ఇంట్రాక్ట్ అవ్వాల్సి వస్తుంటుంది. అటువంటి టైంలో ఆయన వాడ దోషాలు కానీ ఏమి వీటికి అంటించుకోకుండా ఆయన జీవితాన్ని పెట్టారు. వర్తనీయమందరయ రొంపిన తను అంటే సంసారమును మెరుగుతూ విచారముడై అంటే ఎప్పుడూ ఆలోచిస్తున్నటువంటి వాడే పరమాత్ము కానీ సత్కారమైనది మనము. ఈ సత్కారం మటు ఒక చిన్న చెప్పేసుకుంటాను. ఈ సత్కారం అంటే ఏంటంటే సత్కారయోగం అందులో ఏమిటంటే ఒక మనిషికి అసలు ఈ కార్యం జరుగుతుంటే కారణం ఏమిటి అని చూడాలి. ఈ ప్రతిదానికి ప్రతి కార్యానికి కూడా కారణం ఏంటి భగవంతుడే. ఆ భగవంతుడి మీదే ఆయన తన దృష్టిని నిలుపుకుని ఆయన తన జీవితాన్ని మొట్టమొదటి తీసుకెళ్ళాడు. అటువంటి మహాత్ముల గురించి తెలుసుకోవడం ఆయన గురించి సంస్మరించుకోవడం ఇచ్చిన అవకాశానికి నేను కూడా ఎంతో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి తెలుసుకున్నాను కూడా వాటిని మనం మనం మననం చేసుకుంటూ మన జీవితాన్ని కూడా మార్గంతో గడపడం చేయవలసిందే. మా
ఆయన యొక్క స్నేహశీలత నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. అంతవరకు తెలుసు చాలా గొప్పవాళ్ళు అయితే తెలుసు, కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఆధ్యాత్మికంగాను ఈ విధంగా ట్రెడిషనల్ ట్రెడిషన్ ఇప్పటికీ కూడా ఇప్పటి ఈ రోజు కూడా పాటిస్తున్న ఫ్యామిలీ అంటే గొప్పవారి ఫ్యామిలీ భార్య విమాన తెలుగులో తెరతాయి ఉన్నది.
ద్వాపరయుగంలో మా మీద ఋషులు తపస్సు చేశారని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాలు విన్నాం. అంటే వాళ్ళకి ఇహంత సంబంధం లేకపోతే లౌకిక ప్రసంగంలో చేశారు. కానీ అటువంటి ఋషులు మనం చూడగలమా అనుకున్నాం. కానీ తపస్మార్గంలో ఉన్నప్పుడు నాకు అనిపించింది మీరు ఋషి. వారి మాట కావచ్చు, పెద్ద గురువు గారి మాట కావచ్చు, కానీ
దాన్ని అహర్నిశలు పాటించిన వ్యక్తి. అదే మనం అంటున్నాము, మనం ఏదో పుస్తకాల్లో చదివి కార్మి ఒకటి నెలలో వీడియో చేయటం అనేది గొప్ప కాదు. నాన్నగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా నమ్మి సమాజానికి అందించే ఒక మహాయజ్ఞంలో వాసుదేవ శర్మ గారు చేస్తున్న తపస్సు అంతా అయిన తర్వాత మనందరం కూడా ఒక విధంగా అదృష్టం. ఈ సభలో అసలు నేను మాట్లాడటం ఏమిటా అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. అయితే రెండు రోజులు బట్టి నేను అనుకుంటున్నాను నేను మాట్లాడవలసి వస్తుందేమో, ఎందుకంటే సుచ్యుత సభ కదా అని చెప్పేసి గంట లేటుగా వచ్చిన కూడా అనుకుంటాను. వారు ఉన్న చేత కారణం మీరందరూ చూస్తూనే ఉన్నారు ఏం మాట్లాడాలో రెండు రోజులు బట్టి నాకు అర్థం కాక హైదరాబాద్ శర్మ గారికి ఫోన్ చేసి నాన్నగారు రెండు మాటలు చెప్పండి బాబు అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో చేసి కాపీ కొట్టి ఒక గుణానికి అలవాటు పడ్డాను గురుగుడానికి కొంచెం మీరు చెబితే ఇక్కడ పోజు పెడతానని చెప్పాను. వారు ఏదో రెండు నిమిషాలు మాట్లాడేమో పెట్టేశారు. అయితే నాకు ఒకటే అనిపించిందండి, ఈ కార్యక్రమం ఇంకా ఆగదు. వారి స్మృతులని మనం ఇంకా ఎన్నో నెమరు వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఒక జీవితకాలం సరిపోదు. అది వారు చెప్తూ ఉంటారు, మనం తప్పకుండా కూడాను మనం అవి నేర్చుకుంటూ ఉంటాం. చేస్తే ఐ ఫోకస్ని అధ్యయనం చేసినట్టు చాలామంది అడుగుతూ ఉంటారు, ఐ ఫోకస్ అంటే ఏంటి కిరణ్ గారు, ఐ ఫోకస్ అంటే ఏంటి కిరణ్ గారు చెప్పడానికి కుదరదు, చాలా కష్టం చెప్పడం. అయినా సరే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళు కలిసి భారతీయతల గురించి అధ్యయనం చేసే కేంద్రం అయ్యా ఐ ఫోకస్ అని చెప్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఇంకా చాలా విషయాలు ఉంటాం, ఎందుకంటే చేస్తున్నాను రావాల్సిందే వారితో ఉన్న అనుబంధాలన్నీ మనకు చెప్పాల్సిందే. ఆ విధంగా మన జీవితము మన ఆలోచనలు మన యొక్క వర్తమానం సుసంపన్నం కావాల్సిందే. కర్మగారు రెండు నిమిషాలు అన్నారు, 4 నిమిషాలు తీసుకున్నాను కాబట్టి కర్మగారితో పాటు మిగతా వాళ్ళందరూ క్షమిస్తారని కోరుకుంటూ నమస్కారం. భాస్కర్ గారు మా నాన్నగారికి మనవడు మా అబ్బాయి సభకి నమస్కారం. ఇలా మీ అందరికీ మాట్లాడేందుకు మా తాతగారు అవకాశం ఇచ్చారు. ఐఫోకస్ ప్రారంభమైన రోజున నేను నేను ఒకసారి అడిగా కష్టమేంటి అని, తిరిగి రాకపోతే అదే కష్టమయ్యా అని
ఇటువంటి ఇబ్బందులే ఎవ్రీడే వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఆర్ సాల్వబుల్ థింగ్స్. సో అవన్నీ ఇబ్బందులు నాకు కష్టాలు కావు, కష్టాలు అంటే తిరిగి రాని నష్టాలు అన్నది ఆయన ఒక గుర్తు జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు. సో చివరిగా ఆయనలో దీపం వెలిగించుకున్నారు, మనందరిలో దీపం వెలిగించారు. ఆయన మనందరితో పాటు ఈ కార్యక్రమాల్లో ఈ సమాజంలో దీపం వెలిగించడానికి ఇట్లాంటి వాళ్ళందరినీ వెళ్ళారు. సో ఆ చిన్నటి పాట నాకు ఒకటి గుర్తు, నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, జ్ఞాన నేత్రముల జ్ఞాన పాత్రముల జన కళ్యాణం సాగించు. ఇది నా చిన్నప్పుడు నేను చిత్రరంజన్ పాడే పాట ఒకటి ఉండేది ఆల్ ఇండియా రేడియోలో, ఈ పాట నేర్చుకున్నాను. అది ఆయనకి చాలా యాక్ట్గా 100% కలిసే విధంగా ఉన్నది. సో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ మా మీద వాళ్ళు ఎవరంటే మా ఐఫోక
పుట్టిన తిరిగి ఓనర్స్. అది దంపతులు వీళ్ళు.
రాజశ్రీ యొక్క కలి స్త్రీగాము అదే కాలేజీలో మేము ఉన్నాము అని చెప్పుకోవటం వరకే పరిమితమైపోయిన మా దృష్టి ఇవాళ పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో తెలిసాయి నాకే కాదు బహుశా మనందరికీ మనలో చాలామందికి అదే భావం ఉంటుంది. నేను ఈ సభాముఖంగా వాసవ సంగతి అందించే సలహా ఏంటంటే ఈ స్మృతులన్నీ గ్రంథస్థ రూపంలో ప్రతి ఒక్కరికి ఒక స్మృతి ఉంది, కొంతమందికి ఇంకా ఎక్కువ ఉండదు. దీన్ని గ్రంథస్థ రూపంలో మనం చూసి మనం తర్వాత తరాలకు అందించాలి. ఇప్పుడు ఇందాక ఆయన పేరు భావాలు గారు చెప్తూ ఆలో శాస్త్రి గారు ఏడుగు సూర్యనారాయణమూర్తి గారు కలిసి పనిచేశారు. ఇక్కడ కూర్చొని తెలుగు వాళ్ళకి ఎంతమందికి తెలిసే విషయం తెలియదు, బహుశా కొద్దిమందికే బచావతి చిబ్బులు కూడా తెలిసి ఉంటుంది, పేరు కూడా తెలియదు. అంత పెద్ద ట్రిబ్యునల్ ఇవాళ రోజున 50 ఏళ్ళ తర్వాత కూడా మనం కలుసుకుని ఆ ట్రిబ్యునల్నే గౌరవిస్తున్నాం అంటే అందులో మనం తెలుగు వాళ్ళు చేసిన పని ఉంటుంది, మనం గొప్పవాళ్ళం కదా. పరోపకారం అన్నది నేను ఇప్పుడు కాదు
సహాయం చేస్తారు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్పిన మాట కాదు, 2 ఏళ్ల క్రితం నేను ఎవరితోనో మాట్లాడేది మాట, దాదాపు 10 రోజుల క్రితం వాసుదేవతో చెప్పిన మాట. ఇది 2, 3, 3 కృతజ్ఞత అంటే ఏంటి అన్నది మనకి ఒక ఏమంటారు ఒక 7 గంటల క్రితం ఉంటుందా స్టైలింగ్ సినిమా, ఒక స్టైలింగ్ ఒకటి తిరిగి ఉంది, మనం ఒకరికి సహాయం చేస్తే వాడు ముగ్గురు సహాయం చేయాలి చేయలేదు. ఓకే, అది ఆ సినిమా స్టైలింగ్ అనుకుంటా సినిమా చిరంజీవి, మనం ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు ముగ్గురు ఆ చైన్ రియాక్షన్ లాగా కంటిన్యూ అవ్వాలి అని చెప్పి. ఈ విషయం మాకు మా చిన్నప్పుడే అమ్మాయి అప్పుడు నాకు గొప్పతనం అది అది వచ్చిన
మేమనుకున్న లైఫ్ ప్లాన్ ఆయన వదిలేశారనేది మాకు ఆయనకి ఇష్టం